బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ 9వ బ్యాచ్ 20వ రోజుకు అందరికీ స్వాగతం. ముందుగా మనము మన కన్న తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మనకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ భద్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, గౌతమ బుద్ధుల గారికి, మహావతార్ బాబా గారికి, శంకర్ భగవత్పాదుల వారికి, అందరికీ కూడా సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ విశ్వానికి, ప్రకృతి మాతకు అందరికీ కూడా మనము నమస్కారం తెలియజేసుకుందాము. ఈ సమస్త గురువులను మనం ఈ ధ్యానానికి ఆహ్వానిస్తూ వాళ్ళ సమక్షంలో ధ్యానం చేస్తున్నట్టు అనుకుంటూ చక్కగా ధ్యానం చేద్దామండి. మీ అందరికీ ఈ క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ తరఫున సార్ ఎవరైతే ఈ దీన్ని నడిపిస్తున్నారో ఆ సార్ గారికి, అంటే రంగనాథ్ సార్ గారికి మనము నమస్కారం తెలియజేస్తూ క్లాస్కు స్వాగతం పలుకుతున్నాం. సార్ క్లాస్కు స్వాగతం అండి. మీరు క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. స్నేహి ద్వారా అందరికి ఆత్మవందనాలు. ఆత్మబంధువులు అందరికి కూడా ఆత్మవందనాలు. ఈరోజు కార్యక్రమాన్ని 20వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా మన గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కు ప్రత్యేక వందనాలు, మాతర్ బాబాజీ గారికి ప్రత్యేక నమస్కారాలు, ప్రకృతి మాతకు ప్రత్యేక వందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. స్నేహితులారా, మనము ఈరోజు 20 రోజు చేరుకున్నాం. ఒక్కరోజు మాత్రమే ఉంది ఈ సెషన్లో. బ్యాచ్ 9 ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇంకా బ్యాచ్ 10 కూడా ఆల్రెడీ మనము స్టార్ట్ చేశాం కార్యక్రమం. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరు వాట్సాప్ ద్వారా రిజిస్టర్ కావచ్చు. ఇప్పటికే మనం మెసేజ్ కూడా పంపించినాం. సో మీరు కూడా అందరూ కూడా ఇంకా ఎక్కువ మందికి దీన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక 3ని 4ని దాంట్లో చేర్చడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం కూడా అద్భుతంగా తయారవుతుంది దీని నుంచి. కాబట్టి మనమందరం కూడా ఆ ప్రయత్నం చేయాలి. మనం ఇక్కడ 30 మంది 40 మంది ఉన్నాం కదా, అలా కాకుండా నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఒక 60 70 మంది ఉంటే ఆ క్లాస్ కూడా ఎలా ఉంటుందంటే, మీకు అంటే మాకంటే చెప్పే వాళ్ళకంటే మీకు అందరికి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ జ్ఞానం దొరుకుతుంది నేను భావిస్తున్నాను. ఎందుకంటే వచ్చేటువంటి మాస్టర్స్ ఎవరు వాళ్ళు అడిగే క్వశ్చన్స్, వాళ్ళకుండే జ్ఞానాన్ని కూడా మీతో పంచుకుంటారు. ఓకే, అది చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు ఆలోచించండి ఒకసారి. సో ఖచ్చితంగా మనం కూడా పాత ఫౌండేషన్ తరపు నుంచి కూడా ప్రయత్నం చేస్తాం ఇంకా కొత్త కొత్త వాళ్ళని చేర్చడానికి కోసం. ఇప్పటికే ఫేస్బుక్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రూప్ లో ఉండే, వాట్సాప్ గ్రూప్ లో ఉండే ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికి షేర్ చేసిన ఛాన్స్. సార్ ఎస్, ఒక్కొక్కరి గ్రూప్ లో ఒక 20 30 మంది ఉండొచ్చు, ఒకరు జాయిన్ అయినా సరిపోతుంది. అట్లా మన మెంబర్స్ అంతా అట్లా అందరూ జాయిన్ అవ్వాలంటే కోరుకుందాం. ప్రతి మన గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో ఎంత లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అందరికి పంపించేస్తే చక్కగా ఎవరెవరు జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళందరూ జాయిన్ అయిపోవచ్చు. అది సేవగా భావించండి. మనం కూడా వాళ్ళని జాయిన్ చేస్తే ఏమంటాము, వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొని వచ్చి అందరం కూడా బాగుండాలి అని కోరుకోవడం. రైట్. మనకు వాలంటీర్స్ కావాలని అడిగి పొద్దున మెసేజ్ పెట్టాను సార్. నేను ఒక 4 5 మంది రెస్పాండ్ అయ్యారు. నేను వెరీ వర్క్ గుడ్ కూడా షేర్ చేస్తున్నాను సార్, అది వెరీ నైస్ జరిగింది వెరీ సార్ నైస్ ఈరోజు. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్. బాగా ఇచ్చారు సార్, వెంటనే వచ్చింది సార్. రైట్. సో రైట్ మాస్టర్స్, టుడే మనం ఈరోజు అద్భుతంగా ఒక ముద్ర గురించి చెప్పుకొని తర్వాత మనం ఒక అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకొని ఆ తర్వాత ధ్యానం మొదలు పెడదాం. ఈరోజు అద్భుతమైన మాస్టర్ వస్తారు, నేత్రమణి అని చెప్పేసి మనకు ఈ యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా తెలియజేస్తారు. అంటే ఎనర్జీ కోడ్, అంటే అది శక్తి కోడ్ అంటాం, దాని ఎనర్జీ కోడ్ అంటాం. సో ఆ యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ మనకి ఈరోజు చెప్తారు మేడము. సో ఆమె సీనియర్ మాస్టర్, బాగా ఎన్నో సెషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆమె నుంచి కూడా ఈరోజు అద్భుతమైన జ్ఞానం తీసుకొని, నిన్న మనం వంశీకరణ సార్ దగ్గర ఎలాగైతే నేర్చుకున్నామో అద్భుతమైన టెక్నిక్ ఈ కర్మ విపాకం, కర్మ ప్రక్షాళన. సో అదేవిధంగా మేము దగ్గర నేర్చుకుంటాం. ఈరోజు అయిన తర్వాత రేపు మనకి ఇంకా అంటే ఉండేది సమగ్ర జీవన శైలి, మనే ఈ అంటే ఇంటి నివారణ ఉంటుంది, హోమ్ రెమెడీస్. అయితే విశేషంగా రేపు వచ్చేసి మనం అనుభవాలు పంచుకోవడమే. అంటే మన ఈ యొక్క 21 డేస్ కార్యక్రమం, ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా కొనసాగింది, మీలో ఏం మార్పులు వచ్చాయి, మీరు ఏమేం గమనించారు, మీరు మీ జీవితంలో ఏమేం మార్పులు గమనించారు, విశేషంగా ప్రతి విషయంలో కూడా ఆలోచించే దాంట్లో, చేసే దాంట్లో, మాట్లాడే దాంట్లో, ఈ మూడింటి తేడా వస్తే మీ జీవితంలో తేడా వచ్చేస్తుంది, ఇంకా వేరే అక్కర్లేదు. సో వేరే ఇంకా ఎవరో వచ్చి ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ పోయింది, జాబ్ ఉంది,
తిన్నాము తినలేదు, ఇండ్లు ఉంది ఇండ్లు రాలేదు, కొన్నాము కొనలేదు, అక్కర్లేదు. మాట వర్ అంటే ఆలోచన, మాట చేష్ట, అది అంట కదా మనస వాచ కర్మణ. ఈ మూడు త్రికరణ శుద్ధి అక్కడ వస్తూ ఉంటే చాలు, అన్ని కరెక్ట్ అయిపోతాయి. అంటే దీన్ని చూడండి ఎంత దాంట్లో ఎంత విశేషం ఉందో. అందుకే సారు భావనాక్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రం మూడు విభజించారు. చేష్టాక్షేత్రంలోకి ఏమొస్తాయి అంటే కర్మలు వస్తాయి. భావనాక్షేత్రంలో కంటే మనం లోపల మన యొక్క లోపల ఆలోచించేది ఏముందో ఇవన్నీ కూడా లోపల జరుగుతూ ఉంటుంది, మదనం జరుగుతూ ఉంటుంది లోపల. ఒక రకంగా మదనం అంటే క్షీరసాగర మదనం అంటాం చూడండి, అట్లా లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. అది అదింత భావనాక్షేత్రమే. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క ఈ నోటి మాట, దాన్ని వాక్క్షేత్రం అంటాం. ఈ నోటి మాట నుదుటి మీద గీత అంటాం చూడండి. అర్థమేంటంటే మీరు మాట్లాడే మాట మీ జీవితాన్ని శాసిస్తుంది, ఇంకొకరి జీవితాన్ని నాశం చేయొచ్చు లేదా ఇంకో జీవితాన్ని సరిపడచ్చు కూడా, రెండింటికి అవకాశం ఉంది. ఇది ఎట్లాంటిదంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటాం చూడండి, రెండు పక్కల పదున్న కత్తి ఇది. ఇట్లాంటి ఒకటి, ఇట్లా అయినా ఒకటి, రెండు రెండు పక్కల కూడా అది హాని అన్న చేస్తుంది లేదంటే మంచిగా చేస్తుంది అనమాట. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకే పత్రి సార్ చెప్పేది ఎప్పుడంటే నోడు నువ్వు నోరు తెరుస్తున్నావంటే నీలోంచి అద్భుతమైన మాటలు రావాలి, లేదంటే నోరు మూసుకో, మాట్లాడే అవసరమే లేదు, గమ్మునుండి అంతే. ఓకే, సో అలాగా ఎవరైనా మాట్లాడే మాటలు విపరీతంగా అర్థపడతాం లేకుండా మాట్లాడితే కొట్టేస్తారు సార్, ఖచ్చితంగా కొడతారు, అది డౌట్ ఏం లేదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన నోటు నోటి మాట నుదుటి మీద గీత అన్నారు, చూసుకోండి ఎంత దానికి ఎంత మీనింగ్ ఉంది కదా. కాబట్టి వాక్క్షేత్రం అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకనేసి ఈ మూడింటిలో ఏం తేడా వచ్చింది మీ జీవితంలో, ఈ 21 రోజుల్లో ఏం తేడా వచ్చింది, అంతే కావాల్సింది మనకి. ఈ మూడింటిలో వచ్చే తేడానే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది, మీ యొక్క దాని ఏమంటారు భవిష్యత్తు దీని మీద ఆధారపడుతుంది అలాగ. సో కాబట్టి మనం దీని అంతా రేపు చర్చించుకుందాం. ఒక విశేషంగా ఒక్కొక్కరి గురించి మనం ఈ మూడు విషయాల్లో ఎలా మీకు మార్పులు వచ్చాయి అని గమనిద్దాం. ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యం రాలేదు పెద్ద విషయం కాదు, ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుంది. మీ యొక్క భావనలు చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఆరోగ్యం సరిపోతుంది కదా. మీ భావనా క్షేత్రం సరిపడి సరి చేసుకోకుండా ఆరోగ్యం ఎలా వస్తుంది మీకు? తర్వాత ఇంకొకటి సంబంధాలు లేవు, నాకు జాబ్ రావట్లేదు అంటే మీ యొక్క వాక్క్షేత్రం సరిగా లేదు అంతే కదా. మరి మీకు ఏదో ఒక నష్టం వస్తూ ఉంది, రోగాలు వస్తున్నాయంటే మీ యొక్క చేష్టాక్షేత్రం కరెక్ట్ లేదు, అంటే మీరు చేసిన కర్మలు సరిగా లేవు. మీరు ఏ కర్మలు చేయాలో తెలియట్లేదు, మీకు ఏ కర్మలు చేయకూడదో తెలియట్లేదు, ఏవి చేయాలి ఏవి చేయకూడదు మీకు దాని మీద క్లారిటీ లేదు. దానికోసం అని చెప్పి మీ జీవితంలో మీకు సరైన ఫలితాలు రావట్లేదు, మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు రావట్లేదు. మరి దానికి కారణము మీ యొక్క చేష్టాక్షేత్రము, అదే కర్మయోగము, అదే కర్మలు అని చెప్తాము. సో ఇవన్నీ విశేషంగా మనం రేపు తెలుసుకుంటాం, రేపు దాని గురించి చర్చిస్తాం, కొద్దిసేపు దాని గురించి చెప్పుకొని తర్వాత మనం రేపు ప్రారంభించుకుందాం. రైట్, ఇప్పుడు ఒక ముద్ర చెప్తాను, ఆదిత్య ముద్ర. ఓకే, ఇది ఎలా చేయాలో చెప్తాను, తర్వాత దాని లాభాలు చెప్తాను. దయచేసి మీరు మీ జీవితంలో దీన్ని పాటించండి, ఎక్కువ మంది చెప్పడానికి ప్రయత్నం చేయండి స్నేహితులారా. చూడండి ఆదిత్య ముద్ర ఎలా చేయాలి అంటే ఇలా రెండు చేతులు క్లీన్గా స్వచ్ఛంగా అంటే నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ యొక్క గోర్లు పెంచుకోకూడదు, ముద్రలు చేసేవాళ్ళు గోర్లు పెంచుకోకూడదు. ఓకే, కంపల్సరీ నీట్గా ఉండాలి. ఆ తర్వాత చూడండి ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆదిత్య ముద్ర. ఆదిత్య అంటే ఎవరు? సూర్యుడు, సూర్య భగవానుడు. ఆదిత్య అని ఎవరని అంటారు, ఎవరిని అంటారు ఆదిత్య అని? సూర్య భగవానుడు. అదే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇది అంత అద్భుతమైనటువంటి ముద్ర అనమాట ఇది. ఓకే చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటాము, ముద్ర చేసే విధానం చెప్తాను. ఈ యొక్క ఈ బొటన వేలును, ఈ యొక్క ఉంగర వేలు ఉంది కదా, ఉంగర వేలు ఆ మొదటి భాగంలో పెట్టాలి. ఇలా పెట్టాలి చూడండి, ఇలా పెట్టుకొని ఇలా తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క బొటన వేలు ఉంగర వేలు మొదటి భాగంలో ఇలా టచ్ చేస్తూ పెట్టుకోవాలి. దీన్ని ఇలా, ఇది కూడా ఇలా, ఇలా చేసిన దాన్ని ఇలా చేసుకొని తొడ మీద పెట్టుకొని హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ, మీరు శ్వాసను గమనిస్తూ కూర్చుంటారా, కూర్చోండి. మీకు ఏమైనా పని ఉందా కళ్ళు తెచ్చుకొని చేయండి, పర్వాలేదు, ఎలాగైనా కానీ మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇదేంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఇలా చేయడం వలన బాగా అర్థం చేసుకోండి చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నీరు, ఇది పృథ్వీ అంటే ఇది అర్త్ ఎలిమెంట్, ఇది వాటర్ ఎలిమెంట్, ఇది ఆకాశం అంటే స్పేస్ ఎలిమెంట్, ఇది ఆకాశ తత్వం అంటారు.
ఆకాశ తత్వం చూడండి, అన్నిటికంటే ఏది ఉంది ఎక్కువ ఇది ఉంది, పొడవుగా ఉంది చూడండి. ఇది ఎందుకు పొడవుగా ఉంది అంటే ఈ ఆకాశ తత్వం లేదా మన లోపల బయట అన్నిటిలో అంతటా వ్యాపించి ఉండేది ఆకాశ తత్వం, అంటే ఆ స్పేస్ అదే కాన్షియస్నెస్ అంటాం చూడండి. అది అన్నిటికంటే గొప్పదని అర్థం, దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ వేరు ఉంది కదా, ఇది ఆకాశ తత్వం, ఇది వచ్చేసి వాయుతత్వం, ఇది అగ్నితత్వం. అదేనా, �ప్పుడు ఈ అగ్ని అనే దాన్ని తీసుకెళ్ళి ఈ పృథ్వీ అనే దాని కింద నేను పెడుతున్నాను. ఇట్లా ఏమవుతుందంటే ముద్రలో బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా చేశాను అనుకోండి, ఇది పృథ్వీ ముద్ర, ఇలా చేస్తే పృథ్వీ ముద్ర. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, ఈ ముద్ర వలన ఈ యొక్క పృథ్వీ తత్వము అంటే మన లోపల అర్త్ ఎలిమెంటు, ఈ అగ్నితత్వం రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఇట్లా పెడితే ఇట్లా టచ్ చేస్తే రెండు కొనలు, రెండు చివర్లు టచ్ చేస్తే రెండు వేళ్ళు, బొటన వేలు ఉంగర వేలు ఆ చివర్లు టచ్ చేస్తే దీన్ని పృథ్వీ ముద్ర అంటాం. దీనివలన ఈ రెండు పంచభూతాలు మన లోపల బ్యాలెన్స్ అవుతాయి, అంటే సమతుల్యమవుతాయి దీనివల్ల. సరే, దీన్నే తీసుకొని ఇక్కడ టచ్ చేసాం అనుకోండి, దీన్ని మొదటి భాగంలో టచ్ చేసి దీన్ని ఇలా పెట్టామనుకోండి, ఇప్పుడేమో తెలుసా ఈ ముద్ర, ఇది సూర్య ముద్ర, అగ్ని ముద్ర. ఇదేమవుతుంది అంటే ఈ పృథ్వీ తత్వము ఇలా టచ్ చేసి వంచి దీన్ని ఇలా పెడితే పృథ్వీ తత్వం తగ్గుతుంది. చూడండి, ఈ పృథ్వీ తత్వము బెండ్ అవుతుంది అంటే పృథ్వీ తత్వం తగ్గుతుంది అంట, మనలో అర్త్ ఎలిమెంట్ తగ్గుతుంది. పంచభూతంలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క అర్త్ అనేది ఉంది కదా, అర్త్ ఎలిమెంట్, సో దాన్నే ఆ సాయిల్ అంటే అది మన్ను అనేది, ఆ యొక్క ఈ భూమి తత్వం అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇది ఇలా జరుగుతుంది. అదే ఇదే దాన్ని ఈ తీసుకెళ్ళి ఈ మొదటి భాగం ఇలా టచ్ చేసామనుకోండి, ఇప్పుడు ఇలా పెడితే ఏమైంది మనలో, ఇది అగ్నిముద్ర సూర్యముద్ర. దీనివల్ల ఏమైతుంది తెలుసా, మన దేహంలో ఉష్ణం పెరుగుతుంది, మన దేహంలో ఏం పెరుగుతుంది, సో ఉష్ణం పెరుగుతుంది అంటే లోపల వేడి పెరుగుతుంది. వేడి పెరిగి మనలో ఏదైనా కొవ్వు ఉంటే కొవ్వు కరిగిపోతుంది, ఏదైనా జలుబు ఉంటే జలుబు తగ్గుతుంది. ఓకే, విశేషంగా ఈ సైనస్ ఇట్లా ఉన్నవి ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయంట. ఇది అద్భుతమైన ముద్ర ఇది. ఓకే, దీన్ని సూర్యముద్ర అంట. ఇప్పుడు ఇది తీసి ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ పెడితే ఏమైంది తెచ్చా, ఈ పృథ్వీ తత్వం అనేది ఏమైందంటే పెరుగుతుంది, ఈ అర్త్ ఎలిమెంట్ ఏమైతుంది పెరుగుతుంది. చూడండి, ఇలా టచ్ చేస్తే మొదటి భాగంలో అర్త్ ఎలిమెంట్ పెరుగుతుంది, పెరగడం వల్ల ఏమవుతుంది మనలో అంటే వెయిట్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, సారీ, వెయిట్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది అంటే ఒబెసిటీ, అంటే ఒబెసిటీ అనేది ఎక్కువ లేదా దానికి ఆపోజిట్ తక్కువ కదా. సరే, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే వెయిట్ ఏం చేస్తుందంటే పెంచుతుంది. ఎవరన్నా సన్నగా ఉంటారు చూడండి, సన్నగా ఉండడం ఒబెసిటీ కాదు, సన్నగా ఉంటారు, తూకం రావట్లేదు, బరువు పెరగట్లేదు, వాళ్ళకి ఇది అద్భుతమైన ముద్ర. అంటే ఈ పృథ్వీతత్వం పెరుగుతుంది. పృథ్వీతత్వం అంటే ఏంటి, మన లోపల ఉన్న అన్ని అవయవాలు, అన్ని ఎముకలు, మొత్తం కండరాలు అన్నీ కూడా ఏంటి చెప్పండి, అదంతా కూడా పృథ్వీతత్వమే. అది ఘన పదార్థం అంటే ఘనంగా, అంటే ఎక్కువగా కనిపించేది అన్నమాట, దృశ్యంగా, దృశ్యగోచరం ఏది ఆ పృథ్వీతత్వం, అదే ఈ భూమితత్వం అంటాం మనం. అది మన లోపల ఉన్నటువంటి మొత్తం అవయవాలు, చర్మం నుంచి మన అవయవాల నుంచి మన ఎముకల నుంచి ప్రతిదీ కూడా ఈ యొక్క అర్త్ ఎలిమెంట్తో నిర్మితమైంట, అర్థం చేసుకోండి. దానివల్ల ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది పెరుగుతూ వస్తుంది, అంటే తక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు లావు అవుతారు దీనివల్ల. ఇంకోటి దీనివల్ల ఏమవుతుందంటే శక్తి పెరుగుతూ వస్తుంది, మీలో అద్భుతంగా శక్తి పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి, సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మనం చేయాలి. ఓకే, శక్తి పెంచుకోవడానికి మనలో ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వెయిట్ కూడా పెరగడానికి, వెయిట్ కూడా సన్నగా ఉంటే వెయిట్ పెరగడానికి దానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో దానికని చెప్పేసి ఈ ముద్రను ఆదిత్య ముద్ర అంటాం. ఓకే, ఆదిత్య ముద్ర అంటాం. సో దానికి ఇది విశేషమైన ముద్ర, ఎవరైనా కూడా మనం వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేసుకోవచ్చు. సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ ముద్రను ఇలాగ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, ఓకే మిత్రులారా, ఇది దీని యొక్క ఈ ముద్ర యొక్క ఉపయోగము. తర్వాత మనం అనులోమ విలోమం చేద్దాం. ఇప్పుడు మొదటగా చంద్రనాడి ప్రాణాయామ, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ, అవి కూర్చోండి మీ యొక్క సోఫాలో చైర్లో కూర్చుంటే, వెన్ను మన యొక్క వెన్ను వెన్నుముక నిటారు పెట్టుకొని కూర్చోండి. ఇప్పుడు ఈ చేతిలో వచ్చేసి చిన్ముద్ర, ఇట్లా తోడ మీద పెట్టుకోండి. ఈ చేతిలో వచ్చేసి విష్ణుముద్ర, విష్ణుముద్ర, రైట్, ఇక్కడ టచ్ చేయండి, విష్ణుముద్ర అంటాం. విష్ణుముద్ర పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా ముక్కు మీద పెట్టుకోవాలి. ఇక చంద్రనాడి ప్రాణాయామం చేయండి. ఇప్పుడు అందరూ కూడా ఒక 5 సార్లు ఈ లెఫ్ట్ పీల్స్ కూడా మొదలవు.
మళ్ళా రైట్ లో సూర్యుని అడుగులనే ఒక 5-6 సార్లు మీకు ఎన్నిసార్లు వీలవుతాయి అన్నిసార్లు చేయండి. పర్వాలేదు. చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు రెండు 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 రంధ్రాల ద్వారా చేయాలి, అంటే రెండు నాసికా రంధ్రాలని చేయాలి. ఇది అనులోమ విలోమ నాడీ శోధన ప్రక్రియ అంట. చూడండి, ఇలా పెట్టుకొని లెఫ్ట్ లో తీసుకోవడము. చూడండి, కొద్దిగా నిలుపుకోవాలి, మళ్ళా లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ లో వదలాలి నిదానంగా. మళ్ళా రైట్ లో తీసుకోవాలి. లెఫ్ట్ లో వదలాలి. ఓకే, మళ్ళీ ఎడమ వైపు తీసుకోవాలి, నిలుపుకోవాలి. రైట్ సైడ్ కుడి వైపు వదలాలి. ఇలా 6-7 సార్లు చేయండి. ఇంకొక ఒక్క నిమిషం మాత్రమే. లాస్ట్ 1 మినిట్, ఒక 1 నిమిషం. ఈ ముద్రలు ఎంత, అంటే ఈ యొక్క అనులోమ విలోమ ఎంత బాగా చేస్తే అంత శ్వాస మనకి అన్ని అవయవాలకు ఈ శ్వాస అందుతుందన్నమాట. అందుకోసమే ఈ ముద్రలను విశేషంగా ఈ యొక్క అనులోమ విలోమం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చేయాలి. చేసి మీకు ఎంత వీలవుతే అంత చేయండి, ఎంతసేపు వీలైతే అంతసేపు చేయవచ్చు. రైట్, ఓకే మిత్రులారా. ఇప్పుడు ఒక్క నిమిషము, ఒక 5 సెకండ్లు అలా కూర్చోండి. రెండు కూడా రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని కూర్చోండి. రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని పైగా శ్వాసం గమనిస్తూ 5 సెకండ్లు మాత్రం కూర్చోండి. ఓకే ఓకే మిత్రులారా, అందరూ కూడా సామాన్య స్థితికి వచ్చేయండి. తర్వాత ఇంకొకటి, ధ్యానం చేసేటప్పుడు మీకు ఎవరికైనా ఎక్కువగా ఆకలింపులు వచ్చాయి, అంటే ఒక ఆవలింపు, సారీ ఆవలింపులు వస్తుంటాయి. సో ఆవలింపులు వచ్చినప్పుడు కూడా ఈ ఆదిత్య ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు ధ్యానం చేయబోతాం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఆదిత్య ముద్ర ఇది ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తుంటామో, మీరు ధ్యానం చేసే ముందు చేసుకొని ఒక 5-10 నిమిషాలు చేయండి. రోజుకు ఇది 20 నిమిషాలు 30 నిమిషాలు నేను చెప్పని చేసుకోవచ్చు. మీకు ఫలితం రావాలంటే పొద్దున సాయంత్రం 20 నిమిషాలు 2 నిమిషాలు లేదా ఒకేసారి 40 నిమిషాలు ఇలా పెట్టుకొని కూర్చోవచ్చు. అయితే ఇది ఒక 5-10 నిమిషాలు చేసి మీరు ఈయన ధ్యానం చేస్తే మీకు ఆవలింపులు వస్తాయి కదా, ఆవలింపులు వెళ్ళిపోతాయంట, శక్తి పెరిగి ఆవలింపులు వచ్చే ఛాన్సే ఉండదు. అదొకటి. ఇంకోటి, పొద్దున్న లేస్తే ఎవరికైనా తుమ్ములు వస్తాయి చూడండి, ఎక్కువ తుమ్ములు వస్తాయి, వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క రెండు, ఇంకో రెండు ఎక్స్ట్రా లాభాలు ఉన్నాయి, అది మీకు చెప్పాలనుకున్నాను. సరే రైట్, ఓకే స్నేహితులారా. ఇప్పుడు హాయిగా కూర్చోండి. ఎక్కడ కూర్చున్నారో అక్కడ హాయిగా కూర్చోండి. సోఫా మీద, చైర్ మీద కూర్చుంటే హాయిగా కూర్చొని ఒక గ్లాస్ నీరు తాగండి. మళ్ళీ ఇంకో గ్లాస్ నీరు పక్కన పెట్టుకోండి, ధ్యానం అయిన తర్వాత తాగాలి. ఓకే, మీరు ఎప్పుడు కూడా ఈ సమయానికి ధ్యానానికి వచ్చే లోపల అయితే లైట్ ఫుడ్ లేదంటే విత్ నో ఫుడ్ ఆల్సో, అది మీకు ఎనర్జీ ఎలా ఉందో అలా చూసుకోండి. హాయిగా ఆ విధంగా వస్తేనే ఈ యొక్క ధ్యానం, ఈ యొక్క జ్ఞానం అంత కరెక్ట్గా అందుతుంది. లేదంటే హాయిగా తిన్నామంటే హాయిగా నిద్ర కూడా అయిపోతుంది, అంటే ధ్యానం కంటే నిద్ర ఎక్కువవుతుంది. సో కాబట్టి అది మాత్రం చేయొద్దు. ఓకే, ప్రతిరోజు కూడా ఈ 9 o'clock ప్రోగ్రామ్ అంటే అంతే, తక్కువ తినాలి లేదా తినకుండా రావాలి. రైట్, ఓకే, అవి కూర్చోండి. ఇప్పుడు సో రెండు చేతులు చేతులు పెట్టుకోండి, వెళ్ళ వెళ్ళి పెట్టుకొని తొడ మీద పెట్టుకోండి, రెండు కాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకోండి.
స్పెక్స్ ఉంటే స్పెక్స్ తీసి పక్కన పెట్టండి. మీ యొక్క వెన్నుపాము నిటారుగా పెట్టుకొని కూర్చోండి, స్ట్రైట్ కూర్చోండి, స్ట్రైట్ కూర్చోాలి, వంగకూడదు. ధ్యానం చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది బెండ్ అవ్వచ్చు, దాని మనకేమి దాని గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది అలానే వదిలేయచ్చు. పైగా కూర్చున్నాం, రెండు చేతిలో చేతి పెట్టుకున్నాం, రెండు కాలు క్రాస్ చేసుకున్నాం, వెన్నుపాము నిటారుగా పెట్టుకొని కూర్చున్నాం. ఇక్కడ ఇప్పుడు నిదానంగా మీ యొక్క రెండు కళ్ళు మూసుకోండి, నిదానంగా మృదువుగా సరళంగా సహజంగా శాంతియుతంగా ప్రేమయుతంగా మీ యొక్క రెండు కళ్ళు హాయిగా మూసుకోండి. రెండు కళ్ళు మూసుకున్నాం. మన యొక్క సహజమైన సరళమైన సులభమైన ఆ శ్వాస, అదే ఉచ్ఛ్వాస నిశ్వాస, అంటే లోపలికి పోతున్న గాలి బయటకు వస్తున్న గాలిని గమనిస్తూ కూర్చోండి. కళ్ళు మూసుకున్న తర్వాత మొదటగా మనం చేయవలసింది ఆ శ్వాసను గమనించడమే. శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చోండి. ఇంకా ఏ ఆలోచన లేదు మనకి, ఏ ఆలోచన వద్దు, రావద్దు, పోవద్దు, మనకు అక్కర్లేదు, ఈ ప్రపంచంతోనే అక్కర్లేదు. ఇంకా ఈ ప్రపంచానికి మనకు సంబంధమే లేదు. ధ్యానంలో ఉన్నప్పుడు అన్నీ కూడా కట్ చేయడమే. మనం చేయవలసింది ఏంటంటే మనకు ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో మన కుటుంబానికి, మనం చేసే పనికి, మనం చేస్తున్న వ్యాపారానికి, దేనికి మనకు సంబంధం లేదు. అన్నీ కూడా వదిలేసాం, అన్నీ మర్చిపోయాం. కొంతసేపు ధ్యానంలో ఉన్నంతసేపు ఇక మనం వేటితో పని లేదు, వాటికి మనకు ఏ సంబంధం లేదు. హాయిగా కూర్చున్నాం, మన శ్వాసతో మనం కూర్చున్నాం. మన శ్వాసనే మన ప్రాణం, మన శ్వాసనే మన గురువు. గురువు దగ్గర ఎంతో శ్రద్ధతో కూర్చోవాలి. గురువే గురువు అన్నారు రమణ మహర్షి గారు. ఏమన్నారు? గురువే గురువు, గురియే గురువు, గురియే గురువు. గురు గురి అంటే ఏంటి? ఫోకస్, అటెన్షన్. ఎంత గురి పెడతామో, ఈ శ్వాస మీద ఎంత గురి పెడతామో అంత నేర్చుకోవచ్చు గురువు దగ్గర. అంటే ఇక్కడ గురువు ఎవరు? మీరు పెట్టే గురి దేని మీద? శ్వాస మీద. శ్వాస మీద ఎంత గురి పెడతారో అంత అద్భుతమైన మీకు కలిగే ఫలితాలు ఉంటాయి. ఆ గురువు అన్ని నేర్పిస్తారు, ఈ లోకం నుంచి పరలోకం తీసుకెళ్తారు, ఈ దేహం నుంచి అతీతంగా తీసుకెళ్తారు, ఈ యొక్క మైండ్ నుంచి ఆత్మవైపు తీసుకెళ్తారు, ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి అంతఃప్రపంచం తీసుకెళ్తారు. ఆ గురువు అవన్నీ చేసేది. ఆ గురువు ఎవరు? మీ శ్వాసనే. అందుకే శ్వాసవే గురువు, శ్వాసనే గురువు, ఇంకెవరో కాదు. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా నీ మిత్రులు, నీ స్నేహితులు, నీకు మార్గదర్శిని ఇవ్వచ్చు అంతే. ఎవరు నీ గురువు కాదు. ఇక్కడ నీ తోటి సహచరులు అంతే, సోదరులు, సోదరీమణులు. నీతో పాటు సంచరించే వాళ్ళు, నడిచే అందరూ కూడా దేవుళ్ళే. మనం అంతా నడిచే దేవుళ్ళం, మనమే నిజమైన దేవుళ్ళం, ఇంకెవరో లేరు ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరో లేరు. మనమే నిజమైన దేవుళ్ళం. ఇక్కడ ఉంటే మానవ రూపంలో ఉంటాం, అక్కడ ఉంటే దైవ రూపంలో ఉంటాం, ఆత్మరూపంలో ఉంటాం. ఇవతలి ఒడ్డు, అవతలి ఒడ్డు, ఈ ఒడ్డుకు వస్తే మానవ దేహం, మానవ రూపం, ఆ ఒడ్డుకు పోతే దైవరూపం, అంతే. ఇంకేముంది తేడా? ఇక్కడ ఎలాంటి భేదం లేదు. మనమే నిజమైన ఆత్మస్వరూపులము. అయితే మనలో ఉన్నటువంటి ఆ మనస్సు ఇది తెలియకుండా చేస్తుంది, మనల్ని ఆటాడేస్తుంది, మనల్ని ఈ నాటకంలో ఒక మాయలో పడేటట్టు చేస్తుంది. అదే మీ మనస్సు, ఇంకా ఏదో కాదు. మీ మనసే మిమ్మల్ని మాయలోకి తీసుకెళ్తుంది, మీ మనసే మీ బంధనానికి కారణమవుతుంది. ఒక ఓ బంధత్వం మిమ్మల్ని గట్టిగా ఇరికించడం, బంధత్వం అంటే అది మీ మనసే కారణం. మీ మోక్షానికి మీ మనసే కారణం. బంధత్వం నుంచి మోక్షం వైపు
దానికి కావాల్సింది మీ మనస్సును నిర్మూలించడము, మీ మనస్సును నిశ్చలం చేసుకోవడము, మీ మనస్సు మీ ఆధీనంలో తెచ్చుకోవడము. మీ మనస్సును మీరు ఆధీనంలో పెట్టుకోవాలి. మీరు చెప్పినట్టుగా మీ మనసు వినాలి. మీ మనసు మీరు బాస్. మీరు అంటే మీ ఆత్మ, అదే మీరు కాబట్టి దాన్ని నేను మీరు అంటున్నా. మీ ఆత్మనే మీ మనస్సుకు బాస్, యజమాని. మీ మనసు ఎప్పుడు కూడా మీకు యజమాని కారాదు. ఎప్పుడైతే మనలో ఈ అరిచేట్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మన మాత్సర్యాలు ఇవన్నీ ఎక్కువైపోతాయో, అవి మనల్ని నడిపిస్తూ పోతాయో, మనను తప్పుడు మార్గంలో తీసుకెళ్తాయో, అంటే మన మనసు చెప్పినట్టు మనం వింటూ ఉన్నాము, మన ఆత్మ చెప్పింది మనసు వినడం లేదు, అప్పుడే చేసేటువంటివి చెడు కర్మలు అంటాం. మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, ఈ యొక్క చెడు లక్షణాలు, అంతర చెడు లక్షణాలు, మనసు యొక్క వికారాలు మనల్ని పూర్తిగా ఆవరించి మనల్ని తప్పుడు మార్గం వైపు తీసుకెళ్ళి ఎన్నో చెడు కర్మలకు చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తాయి. అంటే మనస్సు ఆధీనంలో మనం ఉన్నాం, మన ఆధీనంలో మనస్సు లేదు. ఇదే ఈ ప్రపంచంలో ప్రతి సగటి మానవుడు అనుభవిస్తున్నది, జీవిస్తున్న విధానము. దీని నుంచి అతీతంగా పోవడానికి మనము చేయవలసింది ప్రతిదినం ధ్యానము. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తే అన్ని మన లోపల ఉన్నటువంటి అన్ని అరిషడ్ వర్గాలు, ఈ మనస్సు యొక్క వికారాలు అన్నీ కూడా మన ఆధీనంలోకి తెచ్చుకుంటాము. మన బుద్ధి విశేషంగా పెరుగుతుంది, అధికంగా పెరుగుతుంది, వివేకత్వం చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు మన మనస్సు మనం చెప్పినట్టు వింటుంది. మన బుద్ధి చెప్పింది మన మనసు వినాలి. బుద్ధి మనస్సును నియంత్రణ చేస్తుంది, ఆధీనంలో ఉంచుకుంటుంది. ఆ బుద్ధి మన ఆత్మకు ఆధీనంలో ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు ధ్యానం చేసి ఇవన్నీ కూడా మనం పొందుతూ మన యొక్క జీవితాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించాలి. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస. ఏ కారణం చేత కూడా కళ్ళు తెరచవద్దు. మంత్రము లేదు, జపము లేదు, తంత్రము లేదు, ఏ ఆలోచన లేదు, ఏవి ఊహించుకోరాదు. ఉన్నదంతా శ్వాసే. ఆ శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు అద్భుతమైన ఒక సంగీతంతో పాటు ఇంకొద్దిసేపు, ఇంకొక 15 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం కూడా.
లాస్ట్ 1 మినిట్ స్నేహితులరా, మిత్రులరా, చివరి 1 నిమిషం మాత్రమే. శ్వాస మీద ధ్యాస నిదానంగా మీరు లాస్ట్ 30 సెకండ్స్, చివరిగా 30 సెకండ్లు మాత్రమే శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 10 సెకండ్స్, చివరగా 10 సెకండ్లు మాత్రమే స్నేహితు ద్వారా నిదానంగా మెలకు వస్తుంది. రండి, కమ్ టు ది బాడీ అవేర్నెస్. లాస్ట్ 10 సెకండ్స్, ఫైనల్ 10 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్, త్వరగా 5 సెకండ్లు మాత్రమే నిదానంగా మెలకు స్థితికి వస్తా ఉన్నది. లాస్ట్ 5 సెకండ్స్, 5, 4, 3, 2, 1, 0. స్నేహితులరా, ఇప్పుడు నిదానంగా మీ 2 చేతులు తీసుకొని 2 కళ్ళ పైన పెట్టుకోండి. ఒక 5 సెకండ్లు మాత్రమే పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. అందరూ కూడా నిదానంగా 2 చేతులు నిదానంగా తీస్తూ 2 కాళ్ళు నిదానంగా తెరచవచ్చు. కళ్ళు నిదానంగా తెరచాలి, స్లోగా తెరచాలి, హఠాత్తుగా సడన్గా తెరచకూడదు. స్నేహితులారా, అందరూ కూడా సామాన్య స్థితికి రండి, హాయిగా కూర్చోండి. మీ యొక్క వీడియోలు ఆన్ చేసుకొని కూర్చోండి. అందరూ కూడా వీడియోలు ఆన్ చేయండి. ఈ యొక్క అద్భుతమైన సంగీత ధ్యానానికి మనందరం కూడా ఒకసారి చప్పట్లు. ప్రకృతి మాతకు, హాస్టల్ మాస్టర్స్కి, ప్రైమర్సీ పత్రి సార్కి, ఎల్లరికి కూడా, అందరికి కూడా చెప్పండి. ఓకే స్నేహితులారా, స్నేహితులారా, మిత్రులారా, భగవంతులారా, ఈరోజు అద్భుతమైనటువంటి ధ్యానం చేశాం. ప్రాణాయామం, ముద్ర, తర్వాత అద్భుతమైన ధ్యాన సాధన చేశాం. శక్తి, అత్యంత శక్తి పొందాం. ఈ తర్వాత ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానం విశేషమైనటువంటి జ్ఞానం ఏంటంటే శక్తి కోడ్, ఎనర్జీ కోడ్ అనే అద్భుతమైన ఈ అంశం గురించి, ఈ జ్ఞానం గురించి మనం మన సీనియర్ మాస్టర్ అయినటువంటి నేత్ర మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క వేదిక ఆహ్వానిద్దాం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మగారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ ఇక్కడ వెచ్చేసి ఉన్న అంత ధ్యాన బాంధవులకు, హాస్టల్ మాస్టర్స్ కు, యూట్యూబ్ లో వింటున్న అంత ధ్యాన బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, మాస్టర్స్ చాలా అద్భుతంగా ధ్యాన సాధన మనం ఈ సమయంలో కొనసాగించాం. మరి అలాగే ధ్యానం ద్వారా జ్ఞానం పొందే సమయం ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయబోతున్నాం. ధ్యానం చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందితే చాలా చక్కగా మనం ఏ విషయాన్ని అయితే వింటున్నాము ఆ విషయం ద్వారా మనం ఎటువంటి అనుభవాలు పొందాలో,
మన ప్రయాణం ఎటువైపు సాగాలో ఒక సరైన దిక్సూచి, మార్గనిర్దేశనం అన్నది మనకు ఖచ్చితంగా లభిస్తుంది మాస్టర్స్. అందుకని సత్సంగం, జ్ఞానం పొందడానికంటే ముందు ధ్యానం ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది మాస్టర్స్. మరి ఇవాళ మనం ఎనర్జీ కోడ్స్, శక్తి కోడ్ అన్న ఒక విచారం గురించి జ్ఞానాన్ని పొందుతాం. మరి ఇంతసేపు ధ్యానం చేసే సమయంలో మనం అద్భుతమైన శక్తిని పొందుతున్నాం అన్న ఒక సత్యం గ్రహించి మనం ధ్యానం చేశాం. అలా మరి అలాగే మనం చాలా అద్భుతంగా అనుభవాన్ని కూడా పొందాము ధ్యానం చేస్తున్నంతసేపు. విశ్వం నుంచి ధారాకారంగా శక్తి మనలోకి ప్రవహిస్తూ మనలో కాయోపాసన, చిత్తోపాసన, విపసన ఇటువంటి అన్ని మార్పులను కూడా మనం అనుభవం చెందేలా మనకు ఈ ఒక ధ్యానం మనం చేశాం. మరి శక్తి ఎందుకు కావాలి మనకు? అసలు శక్తి అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తే మనకు చక్కగా ఎనర్జీ వస్తుంది, చాలా చాలా అంటే చాలా సులువుగా, మరి ఎక్కువ చోట్ల వాడుతున్న వాక్యం అయితే ఇది, ధ్యానం చేయండి మంచి ఎనర్జీ వస్తుంది అని ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. కానీ ఎనర్జీ అంటే ఏంటి? ఆ ఎనర్జీ అసలు మనకి ఎందుకు కావాలి? ఈ ప్రశ్న మనం వేసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో మనకు సమాధానం దొరికినట్టే ఉంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో మనకు ఆ సమాధానం అసంపూర్ణంగా అనిపిస్తూ ఉంటుంది. మరైతే శక్తిని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, ఎనర్జీని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం అంటే, మనకు కనిపించే మరియు కనిపించని లోకాల నుండి ప్రవహించే ధారాకారమైందే ఆ ప్రవాహమే శక్తి అని చెప్పచ్చు. మరి ఎలా క్లాసిఫై చేయొచ్చు మనం, ఎలా విభజించవచ్చు కనిపించే మరి కనిపించని? మనం చూస్తున్నట్టయితే సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు, గాలి మనం ఫీల్ అవుతున్నాము, ప్రకృతి మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటి నుంచి కూడా మనం ఎంతో చక్కగా ఎనర్జీని పొందుతూ ఉంటాం. ఆ పంచభూతాల తత్వాల నుంచి ఎనర్జీ పొందుతున్నాం, ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా దాన్ని మనం అర్థం చేసుకోగలం అంటే, సూర్యుడిలోకి వెళ్ళాం అనుకోండి, ఒక నూతనమైన చైతన్యం మనలో ఉద్భవిస్తుంది. చక్కగా ప్రకృతిలో వెళ్ళామనుకోండి, ఎంత అలసిపోయినా సొలసిపోయినా ఆ హాయి అన్నది మనలోంచి మళ్ళీ రావడం మనం గమనిస్తూ ఉంటాం. అదే శక్తి మనకు. ఇంకా కనిపించని అంటే, మనం ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు, మన ఈ శరీరానికి ఎటువంటి పని లేనప్పుడు, మన శ్వాసని మనం గమనిస్తున్నప్పుడు, ఆ ఒక విశ్వం నుంచి అనంతానంతమైన చైతన్యం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. విశ్వం మొత్తం నేను దర్శించగలనా? కళ్ళు తీసి దర్శించలేను, కళ్ళు మూసుకొని అనుభవించగలను. అంటే కనిపించని లోకాల నుండి కూడా నాకు వస్తుంది శక్తి. కనిపించే మరియు కనిపించని లోకాల నుండి నాకు వచ్చేది శక్తి. ఈ శక్తి దేనికి కావాలి నాకు, దేని గురించి కావాలి నాకు ఈ శక్తి అన్న ఒక మళ్ళీ ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే, నేను ఉన్న స్థితి నుంచి మరల స్థితికి పురోగమనం చెందాలి అంటే నాకు శక్తి కావాలి. ఆ శక్తి నాలో ఉన్నట్టయితే మాత్రమే నేను ఉన్న స్థితి నుంచి మరల అత్యున్నతమైన స్థితికి చేరగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్లో చదువుతున్నాను, నేను 2వ తరగతికి పోవాలంటే చక్కగా ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఆ ఒక 1వ తరగతిలో ఏవేవైతే సబ్జెక్ట్స్ వస్తాయో అవన్నీ కూడా నన్ను చదవాలి. చదివిన తర్వాత వాటి గురించి పరీక్ష రాయాలి. పరీక్షల్లో మంచి మార్క్స్ వచ్చినట్టయితే నేను నెక్స్ట్ 2nd స్టాండర్డ్కి చేరగలుగుతాను. లేదంటే చేరగలుగుతానా? ఆ 1వ తరగతి జ్ఞానాన్ని నేను పొందిన తర్వాత మాత్రమే నేను మరల ఇంకో తరగతికి చేరుకోగలుగుతాను, లేదంటే నేను చేరలేను కదా. అలానే నేను భూలోకంలో జన్మ తీసుకున్నాను, ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నాను నేను. ఈ స్థితి నుంచి నేను అత్యున్నత స్థితికి వెళ్ళాలి, నా ఒక ఆత్మ పురోగమన చెందాలి అంటే నేను ధ్యానం చేసి శక్తిని పొందితేనే కదా నేను నా ఆత్మ పురోగమనం అన్నది జరిగేది. లేదంటే ఎలా సాధ్యమవుతుంది అది? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ధ్యానం చేయడానికంటే ముందు మనం ఏంటి ఎలా ఉన్నాం అసలు మనకు తెలిసేదా? ఏదో
అందరూ బతికేస్తున్నారు, మనము బతికేస్తున్నాం అన్నట్టుగానే ఉండేవాళ్ళం. ఈ ప్రాపంచికంలో ఇదే నిజమేమో, ఇదే సత్యమైన జీవితమేమో, అలా భ్రమలో బతికేస్తున్నాం. అసలు మనం ఎక్కడ పురోగమనం చెందుతున్నాము? మన ఆత్మ అసలు ఉందా లేదా అన్నట్టుగా జీవించేశాము. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఆ శక్తిని పొందిన తర్వాత, ఎంత చక్కగా మనం ఉన్న స్థితి నుంచి మరో స్థితికి వెళ్తున్నాము. ఇవాళ నుంచి రేపు ఈ 5 నిమిషాలు నేను ధ్యానం చేయడానికంటే ముందు, ఈ 5 నిమిషాలు నేను ధ్యానం చేసిన తర్వాత నాలో ఎన్ని మార్పులు నేను గమనించగలుగుతున్నాను, ఆ మార్పులు చెందే సమయంలో ఎంత అద్భుతమైన అనుభవాల్ని నేను అనుభవించగలుగుతున్నాను. అంటే ఇక్కడ మనకు శక్తి ఖచ్చితంగా కావాల్సిందే కదా. శక్తితోనే కదా ఈ ఒక మార్పు అన్నది, మనలో మార్పు, మనలో అభివృద్ధి, మన ఆత్మ పురోగమనం అన్నది మనం చూస్తున్నాము. అందుకని ఖచ్చితంగా మనకు శక్తి అన్నది కావాలి మాస్టర్స్. ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మనం వెళ్ళాలి అంటే, ఇప్పుడున్న స్థితి నుంచి అత్యుత్తమైన స్థితికి మనం పురోగమనం చెందాలంటే మనకు శక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది. నేను ఈ చోట ఇప్పుడు కూర్చున్నాను, ఈ చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే నేను లేవాలి, నేను లేచిన తర్వాత నా కాళ్ళు నడవాలి, నడిచిన తర్వాత నేను ఇంకో చోటుకి వెళ్తాను. అంటే ఈ మొత్తం ప్రక్రియలో నేను కాస్తంత శక్తిని ఖర్చు పెడుతున్నాను కదా. అంటే ప్రతి ఒక్క దానికి కూడా మనకు ఈ శక్తి అన్నది చాలా చాలా అవసరమై ఉంటుంది మాస్టర్స్. ఈ శక్తి ఎలా అంటే, మన కెపాసిటీ బట్టి మనలో ఉంటుందండి. అంటే నేను ఎంత శక్తిని హోల్డ్ చేయగలుగుతానో అంత శక్తి నాలో ఉంటుంది. అండ్ ఆ హోల్డ్ చేసే కెపాసిటీని నేను పెంపొందించుకుంటూ పోతూ ఉండాలి. అంటే నేను ఒక్క 1 అవర్ ధ్యానం చేశాను అనుకోండి, నా 1 అవర్ నా కెపాసిటీ, ఆ 1 అవర్ కొద్దీ నాకు శక్తి ఉంటుంది. నేను అదే నా ధ్యానం చేసే కెపాసిటీని ఎక్కువ చేసుకుంటాననుకోండి, నాకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అంటే మన కెపాసిటీని పెంచుకున్న కొద్ది మన ఎనర్జీ అన్నమాట. నా కెపాసిటీ ఇంతేనండి, నా శక్తి ఇంతేనండి అంటే నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను అక్కడ, నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను, అందుకని ఎక్కువ శక్తిని నేను పొందలేకపోతున్నాను అనమాట. సో మన కెపాసిటీ బట్టే మన ఎనర్జీ, అండ్ ఆ కెపాసిటీని ప్రతినిత్యం ఇంక్రీజ్ చేసుకునే ఒక ప్రయత్నాన్ని, పెంపొందించుకునే ఒక ప్రయత్నాన్ని మనమైతే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి మిస్టర్స్. మరి అలాగే ఈ ఎనర్జీ ఎలా పొందుతాం అన్నది మనం 4 విధాలుగా విభజించవచ్చు. మొదటిది ఫిజికల్ ఎనర్జీ. అంటే ఈ ఫిజికల్ ఎనర్జీ స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే, నేను భోం చేస్తేనే నాకు శక్తి లభిస్తుంది, నేను విశ్రాంతి పొందితేనే నాకు శక్తి లభిస్తుంది, ఈ రెండు లేదంటే నాకు శక్తి ఉండదు, నేను నీరసించిపోతాను అన్న ఒక మనోభావంలో ఉంటారనమాట ఈ ఫిజికల్ ఎనర్జీ స్టేట్లో ఉన్న వ్యక్తి. మనం చూస్తూ ఉండొచ్చు ధ్యానం చేయని వాళ్ళు, వామ్మో నేను ఈ పూట తినలేదంటే నాకు అస్సలు ఎనర్జీ ఉండదు, ఏం పని చేయలేను, దిక్కు తోయదు, అసలు నాకు తలనొప్పి పెట్టేస్తుంది, నా వల్ల వద్దు, నేను ఏదో ఒకటి తినేసేయాలి అంతే ఇప్పుడు అన్న స్థితిలో ఉంటారు. అలాగే ఇంకొంతమంది మాస్టర్స్ ని మనం గమనిస్తూ ఉంటాం, వామ్మో నేను పడుకోలేదు, పడుకోలేకపోతే నాకు చాలా అలసట వచ్చేస్తుంది, తల తిప్పేసినట్టు అయిపోతుంది, నా వల్ల వద్దు అని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచన విధానం వాళ్ళు తప్ప అనట్లేదు, కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఫిజికల్ గా విశ్రాంతి పొందితేనే, ఫిజికల్ బాడీకి ఫుడ్ పోతేనే తనకు ఎనర్జీ వస్తుంది, లేదంటే ఎనర్జీ రాదు అన్న స్థితిలో వాళ్ళు ఉంటారనమాట. అందుకనే అలా మాత్రమే నాకు ఎనర్జీ వస్తుంది అన్న ఒక జ్ఞానంలో వాళ్ళు ఉంటారు. కానీ మనం కేవలం ఫిజికల్ ఎనర్జీకే రిస్ట్రిక్ట్ అయి ఉంటామా? ఫిజికల్ ఎనర్జీ ఉంటే మాత్రమే మనం ఉండగలుగుతామా? అంటే కాదు. సో అక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్ ని మనం చూస్తాం మాస్టర్స్. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఎమోషనల్ ఎనర్జీ. ఈ ఎమోషనల్ ఎనర్జీ ఎలాగంటే, నాకు ఫిజికల్ ఎనర్జీ కూడా తెలుసు, అలాగే నాకు ఎమోషనల్ ఎనర్జీ కూడా తెలుసు. అంటే ఆహారాన్ని సేవించడం వల్ల నాకు శక్తి వస్తుంది, ఆ సత్యం నాకు తెలుసు. విశ్రాంతి పొందడం వల్ల నాకు ఎనర్జీ వస్తుంది, ఆ సత్యం తెలుసు. కానీ నేను అంతటితోనే ఆగిపోవటం లేదు, నేను ఇంకో అడుగు ముందుకేస్తున్నాను. అదే ఎమోషనల్ ఎనర్జీ. ఎమోషనల్ ఎనర్జీ ఎలాగంటే, నేను ఎటువంటి ఆలోచనలు లేదా ఈ యొక్క పరిస్థితి లేదా ఈ యొక్క స్థితిని మనం డబల్ ఎనర్జీ మోడ్ అని కూడా చెప్పొచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఫిజికల్ ఎనర్జీ కూడా ఉంటుంది, అలాగే ఈ ఎమోషనల్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది అనమాట. మనకు ఈ స్థితిలో నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ రెండింటి గురించి కూడా ఐడియా ఉంటుంది. అంటే ఈ స్థితిలో ఉన్న వ్యక్తులకు నెగిటివ్ అన్నది ఉంది అన్నది తెలిసి ఉంటుంది, పాజిటివ్ ఉంది అన్నది కూడా తెలిసి ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకు ఒక క్లారిటీ కూడా ఉంటుంది దీంతో పాటు. నెగిటివ్ థాట్స్ వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు.
నాలో ఉన్న ఎనర్జీని డ్రైన్ చేస్తుంది అంతే కానీ నాకు ఎటువంటి ఉపయోగం అందువల్ల లేదు. సో నాకు ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్సే ఉండాలి, పాజిటివ్గా నేను ఉండాలి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని నేను క్రియేట్ చేసుకోవాలి. దాని ద్వారానే నాకు ఎనర్జీ అన్నది లభిస్తుంది, ఉన్న ఎనర్జీని నేను ప్రిజర్వ్ చేసుకోగలను, కన్జర్వ్ చేసుకోగలను, అంటే ఉంచుకోగలను, ఎలా పడితే అలా ఖర్చు చేయకుండా ఆ ఎనర్జీని నాలో ఉంచుకోగలను అన్న ఒక ఆలోచన స్థితి లేదా దాని గురించి జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఎమోషనల్ ఎనర్జీ స్టేట్లో ఉంటారు మాస్టర్స్. అంటే ఎక్కువ నెగిటివ్ థాట్స్కి అవకాశం ఇవ్వకుండా పాజిటివ్ థాట్స్కి అవకాశం ఇస్తూ పాజిటివ్గా ప్రతినిత్యం ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, వాళ్ళు అటువైపే అడుగులేస్తూ ఉంటారనమాట. సో ఎమోషనల్ ఎనర్జీ స్టేట్లో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. అలాగే వాళ్ళు ఎనర్జీ కాన్షియస్నెస్గా ఉంటారు. ఎనర్జీ కాన్షియస్నెస్ అంటే ఏం చేస్తే నాకు ఎనర్జీ ఉంటుంది, ఏం చేస్తే నాకు ఎనర్జీ ఉండదు, సో నేను ఎలాంటి థాట్స్తో ఉండాలి, ఇలా ఎనర్జీ కాన్షియస్నెస్తో ఉంటారండి. ధ్యానం చేస్తాం, ఎనర్జీ పొందుతున్నాము, చాలా అద్భుతమైన విచారం, కానీ పొందిన ఎనర్జీ ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి కదండి. ఎనర్జీ ఎకానమీ అన్నది మనలో ఉండాలి కదండి. ఇప్పుడు డబ్బులు సంపాదించేస్తున్నాను, ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తానా, వామ్మో లేదు కదా, కావలసినంత ఖర్చు చేస్తాను, పొదుపు చేస్తాను, మళ్ళీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పొదుపు చేసింది వాడుకుంటుంటాను. మరి అంత ఆ డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఒక ఎనర్జీనే మనకు. డబ్బు అనే ఎనర్జీ లేదంటే ఏం చేయలేము అసలు. అలానే మనకు మన ధ్యానం నుంచి పొందే ఎనర్జీ కూడా చాలా చక్కగా మనం దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది, కాపాడుకోవాల్సి ఉంటుంది, ఎలా పడితే అలా ఖర్చు చేయకూడదు. అందుకనే మన ఎనర్జీ ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది, మనం చేసే నెగిటివ్ థాట్స్ వల్ల కూడా ఎనర్జీ మన నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై చేసి మనకి ఏమైనా ఉపయోగం ఉందా నెగిటివ్ థాట్స్తో, ఖచ్చితంగా లేదు. అందుకనే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండగల స్థితిలో ఈ ఒక ఎమోషనల్ ఎనర్జీ గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉంటారండి. మరి అలాగే దాంతోపాటు మెంటల్ ఎనర్జీ. మెంటల్ ఎనర్జీ అంటే ఎప్పుడు ఏ విధంగా నేను ఆలోచిస్తే నాకు ఎనర్జీ ఎక్కువ అవుతుంది, ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తే నాలో ఎనర్జీ తక్కువ అవుతూ ఉంటుంది. మరి మనం ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తాము, ఆలోచనలే అవసరం లేదు, ఆలోచన వెంబడి వెళ్తున్నామా మన శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక్క ఆలోచన మొదలైంది అనుకోండి ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కూర్చుంటే నాకేమైనా ఇబ్బంది కలుగుతుందా, ఇబ్బంది కలిగితే నా పరిస్థితులు ఎలా ఉంటాయి, నా పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, నా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, నా రిలేటివ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, నా వర్క్ ప్లేస్లో ఎలా రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్ ద్వారా నేను ఎలా రియాక్ట్ అవుతాను, మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది చూడండి. చిన్న ఆలోచన, నేను ఇక్కడున్న పరిస్థితుల్లో ఏమైనా జరిగిందంటే అని ఒక చిన్న ఆలోచన నన్ను ఎంతలా చుట్టేలా చేస్తుంది. ఇంత జర్నీ నేను చేసి రావాలంటే అది ఊరికే అవుతుందా, ఖచ్చితంగా లేదు. ఎనర్జీ, నాలో ఉన్న ఎనర్జీ అన్నది నేను అక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో మెంటల్ ఎనర్జీ స్థితిలో ఉన్న వ్యక్తి ఎటువంటి ఆలోచన చేస్తే నా ఎనర్జీ ఖర్చు అవుతుంది, ఎటువంటి ఆలోచన చేస్తే నా ఎనర్జీ ప్రిజర్వ్ అవుతుంది, అసలు ఎటువంటి ఆలోచనలు లేకుండా శూన్య స్థితిలో నేను ఎలా ఉండాలి అన్న దాని గురించి జ్ఞానం పొంది ఉంటాడండి. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఆలోచన అయినా సరే నెగిటివ్ ఆలోచన అయినా సరే మన ఎనర్జీ ఖచ్చితంగా స్పెండ్ అయ్యే అవుతుంది. సో ఏ ఆలోచన కూడా లేకుండా స్థితిలో నేను ఎలా ఉండగలను అన్న ఒక ప్రాక్టీస్ చేసేవాడు ఈ ఒక మెంటల్ ఎనర్జీ స్టేట్లో ఉండడం అన్నది జరుగుతుంది మాస్టర్స్. అలాగే లాస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, మరి ఎమోషనల్ ఎనర్జీ, ఈ మూడింటిని కూడా ప్రాపర్గా అనుసంధానంలో ఉంచితే హైయెస్ట్ ఎనర్జీ పొందగల స్థితిలోకి వ్యక్తి వెళ్తారు అన్న ఒక జ్ఞానం పొంది ఉన్న వాళ్ళు ఈ స్పిరిచువల్ ఎనర్జీ స్టేట్లో ఉండడం అన్నది జరుగుతుంది మాస్టర్స్. అంటే నాకు ఫిజికల్గా కూడా ఎనర్జీ వస్తుంది, అది విశ్రాంతి పొందడం వల్ల, మరి ఆహారం సేవించడం వల్ల ఆ ఎనర్జీ కూడా నేను ప్రిజర్వ్ చేయాలి. మరి అక్కడితో ఆగిపోతానని నేను లేదు, ఎమోషనల్ ఎనర్జీకి వెళ్తాను. అంటే ఎటువంటి ఆలోచనలు నేను చేయాలి, పాజిటివ్ ఆలోచనలతో ఉంటేనే నాకు ఎనర్జీ అన్నది రెట్టింపు అవుతుంది అన్న ఒక స్థితి నుంచి, అసలు ఆలోచనే లేకుండా ఉంటే ఏ ఎనర్జీ కూడా నా నుంచి బయటికి వెళ్దు, ఎనర్జీ కన్జర్వేషన్ అంటాం. సో ఆ మూడు కూడా ప్రాపర్గా అలైన్ అయినప్పుడు నాలో ఉన్న హైయెస్ట్ స్టేట్కి నేను కనెక్ట్ అవ్వగలుగుతాను, అదే నా స్పిరిచువల్ ఎనర్జీ. స్పిరిచువల్ ఎనర్జీ ఇట్ ఇస్ అన్లిమిటెడ్, పలానా సోర్స్ వల్ల వస్తుంది, పలానా దీని వల్ల వస్తుంది అని కాకుండా
నేను యూనివర్స్ కు కనెక్ట్ అవ్వడం వల్ల ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఫిజికల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ ఒక 10 వాట్ బల్బ్ అంటే ఈ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కనెక్ట్ అయి ఉన్న వ్యక్తి 100 వాట్ బల్బ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అసలు బల్బే కాదు, డైరెక్ట్ గా సూర్యుడి నుంచి వెలుగొస్తే ఎలా ఉంటుంది మరి? అలా ఉంటుంది అన్నమాట. సో ఈ మూడు, మరి స్పిరిచువల్ ఎనర్జీ స్టేట్ లో నేను ఉండాలి అంటే డెఫినెట్ గా నేను ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్గా అలైన్డ్గా పెట్టి ఉండాల్సి ఉంటుంది. నేను స్పిరిచువల్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలి లేదా ఆ స్టేట్లో ఉండాలంటే నాలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండకూడదు, మరి అలాగే ఎటువంటి థాట్స్ వెనకాల కూడా నేను వెంబడి వెళ్ళిపోతూ ఉండకూడదు. మరి అలాగే నేను విశ్రాంతి చెందితేనే నాకు శక్తి వస్తుంది, లేకపోతే ఆహారం సేవిస్తేనే నాకు శక్తి వస్తుంది అని నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకునే స్థితిలో నేను ఉండకూడదు. సో మూడింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే మాత్రమే నాకు హైయెస్ట్ ఎనర్జీ అన్నది వస్తుంది. అండ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీని నేను పొందే స్థితిలో ఉండాలి అంటే ఖచ్చితంగా నేను సైంటిఫిక్ మెడిటేషన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సైంటిఫిక్ మెడిటేషన్ అంటే మనం చేస్తున్న ఆనాపానసతి ధ్యానం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దాని గురించి ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోగల, ఎక్స్ప్లెయిన్ చేయగల, లేదా మనం అనుభవించగల స్థితిలో మనం ఉండాలి. సైంటిఫిక్ మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం చక్కగా ఎగ్జిక్యూట్ చేయడానికి వీలవుతూ ఉంటుంది మాస్టర్స్. అలాగే ఈ ఎనర్జీ సిస్టమ్, ఈ ఎనర్జీ కోడ్ మనం అయితే ధ్యానం ద్వారా మరి ఈ ఒక 4 స్టేట్స్ వల్ల ఎలాగైతే మనం పొందుతూ ఉంటాము, అలాగే మన ఈ ఎనర్జీ ద్వారా మనలో ఉన్న ఒక ఎనర్జీ కోడ్స్ ని కూడా మనం యాక్టివ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దాని గురించి మనకు తెలిసి ఉండాల్సి ఉంటుంది మాస్టర్స్, ఎందుకంటే ఆ ఎనర్జీ కోడ్స్ ఎప్పుడైతే బ్లాక్ అయి ఉంటాయో అప్పుడే మనలో ఒక ఇంబ్యాలెన్స్ అన్నది మనం గమనిస్తూ ఉంటాం. సో మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, వాటిని యాక్టివ్ చేసుకోవాలి అంటే ముందుగా ఎక్కడెక్కడ మనలో ఎనర్జీ కోడ్ అన్నది ఉంటుందో మనం అర్థం చేసుకో ఉంటూ ఉండాల్సి ఉంటుంది. సో మనలో 7 ఎనర్జీ కోడ్స్ ఉన్నాయి మాస్టర్స్. ఆ 7 ఎనర్జీ కోడ్స్ కూడా ఖచ్చితంగా మనం ఇలా కూడా అర్థం చేసుకుని ఉంటాం. మనలో ఉన్న చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఎనర్జీ కోడ్స్ అని కూడా అంటుంటాం అన్నమాట. సో ఎనర్జీ కోడ్ ఎప్పుడు కూడా మూలాధార చక్రం నుంచేనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎనర్జీ కోడ్ వచ్చి మనకు యాంకరింగ్ కోడ్ అని అంటాం అన్నమాట. అది మన మూలాధార చక్రం ఉన్న స్థితిలో ఉంటుందన్నమాట, యాంకరింగ్ కోడ్. సో ఈ యాంకరింగ్ కోడ్ ఎలా అంటే మనకు అర్థం చేసుకోగల స్థితిని ఇస్తుంది. ఏంటి అర్థం చేసుకోగల స్థితి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, లేకపోతే ఒక నదిలో ప్రయాణం చేస్తున్నాం, షిప్ లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఆ షిప్ లో ఉన్న యాంకర్ ద్వారానే కదా ఆ షిప్ ని మనం ఆపగలుగుతాము. ఒకవేళ ఆ యాంకర్ లేదనుకోండి, ఎటువైనా వెళ్ళవచ్చు షిప్, రైట్ డైరెక్షన్ లో వెళ్తే పర్లేదు. రైట్ డైరెక్షన్ లో వెళ్ళకపోతే మనల్ని ఆపేది ఎవరు? మనం ఆ షిప్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటాము? ఖచ్చితంగా మన వల్ల కంట్రోల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే స్టాప్ చేసే యాంకర్ అక్కడ లేదు కాబట్టి. అలాగే మన ఈ మూలాధార చక్ర యాంకర్ కోడ్ ఏదైతే ఉందో అది మనకు యాంకర్ లాగా మన జీవితానికి, మన ఆత్మ ప్రయాణానికి యాంకర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది మాస్టర్స్. ఎలా అంటే మనకు మైండ్ఫుల్ మెడిటేషన్ ద్వారా, మైండ్ఫుల్ మెడిటేషన్ ఏమైనా చేస్తున్నామంటే లేదంటే ఈ యొక్క యాంకర్ కోడ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మనలో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, మనలో కన్స్ట్రక్టివ్ థాట్స్ వస్తున్నాయా లేదా మనలో డిస్ట్రక్టివ్ థాట్స్ వస్తున్నాయా. కన్స్ట్రక్టివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, నేను ప్రాపర్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాను, నా ఆత్మ పురోగమన ప్రయాణం చక్కగా జరుగుతోంది, సో ఏ ఇబ్బంది లేదు, నేను ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి ఖచ్చితంగా ముందుకెళ్తున్నాను. కానీ నాలో డిస్ట్రక్టివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, వాటిని ఎలా నేను బయట, వాటి నుంచి ఎలా నేను బయటకు రావాలి? సో ఇక్కడ ఈ యాంకర్ కోడ్ లో నన్ను నేను పూర్ణంగా స్వాధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నాలో ఎలాంటి థాట్స్ ఉన్నాయి, అవి కన్స్ట్రక్టివ్ థాట్సా లేదా డిస్ట్రక్టివ్ థాట్సా, నన్ను ఆపుతున్న పాయింట్ ఏది, నన్ను ఆపుతున్న పాయింట్ ఏది, నన్ను ఆపుతున్న యాంకర్ ఏది, ఆ యాంకర్ నాలో కన్స్ట్రక్టివ్నెస్ తెస్తోందా లేకపోతే డిస్ట్రక్టివ్నెస్ తెస్తోందా.
మనం ఎన్నో చోట్ల ఆగుతూ ఉంటాం, కానీ ఆపుతున్నది ఎటువంటిది? అది కన్స్ట్రక్టివా లేకపోతే డిస్ట్రక్టివా? వీటిని మనం అర్థం చేసుకోగల కెపాసిటీ మనకి యాంకర్ కోడ్లో అన్నది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. సో ప్రతి ఒక్కరు మనం ధ్యానం చేసేటప్పుడు మనలో మన సంస్కారాలన్నీ బయటకు వస్తూ ఉంటాయండి. మనసును బట్టే సంస్కారాలు. ఆ మనసు ఎప్పుడు సృష్టింపబడింది అంటే చాలా ఏళ్ల క్రిందటే అది సృష్టింపబడింది. అండ్ మరి అలాగే మన సంస్కారాలు ఈ జన్మవే కాదు, పూర్వజన్మాలు కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో మనకు వస్తున్న ఒక థాట్స్ ఈ జన్మవే అయి ఉండొచ్చు, లేదా పూర్వజన్మవి కూడా అయి ఉండొచ్చు, కానీ వాటిని నేను అర్థం చేసుకోవాలి, వాటిని నేను అక్సెప్ట్ చేయాలి. వాటిని నేను అక్సెప్ట్ చేయగలిగినప్పుడే నేను వాటిని వదిలిపెట్టగలను. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే నేను ముందు అక్సెప్ట్ చేస్తే నేను వాటిని నేను దాటి ముందుకు వెళ్ళగలను. సో ఈ ఒక స్థితిని మనం ఎప్పుడు ఎక్కడ అర్థం చేసుకోగలం అంటే ఈ యాంకర్ కోడ్ స్థితిలో, అంటే అక్కడున్న ఎనర్జీ అన్నది యాక్టివ్ అయినప్పుడు మనం ఎలా ఉన్నాము ఏంటి అన్నది మనం మనల్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది మాస్టర్స్. మరి అలాగే రెండో కోడ్ ని మనం గమనించినట్టయితే రెండో కోడ్ వచ్చి ఫీలింగ్ కోడ్ మాస్టర్స్. ఈ ఫీలింగ్ కోడ్ ఏ చక్ర దగ్గర ఉంటుంది అంటే స్వాధిష్టాన చక్ర, మూలాధార చక్రకు దగ్గరలో ఉన్న స్వాధిష్టాన చక్రలో మనం గమనించగలుగుతాం ఫీలింగ్ కోడ్. చాలా వరకు మనకు సమస్యలు అని ఎందుకు అనుకుంటున్నామంటే, మనకి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటున్నామంటే, మనం ఫీల్ అవ్వడమే మర్చిపోతున్నాం. లాజికల్ బ్రెయిన్ కు ఓ తెగ కష్టపెట్టేస్తున్నాం. లాజికల్ బ్రెయిన్ పనిచేయకపోయినా కూడా జస్ట్ మనం ఫీల్ అవటం వల్లే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అసలు ప్రాబ్లమ్స్ అన్ని మన ఆలోచనే రాకుండా పోతుంది, కానీ మనం చాలా వరకు ఫీల్ అవటం మర్చిపోయాం. ఫీల్ అవటం అంటే ఎలా అన్నది మనం చూసినట్టయితే, వామ్మో ఇప్పుడు వర్షం పడితే ఎలాగా, వర్షం పడితే ఏదైనా ఇబ్బంది అయిపోతుందా, ఇక్కడ లాజికల్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. కానీ వర్షం వచ్చినప్పుడు ఆ అద్భుతమైన స్మెల్ వస్తుంది కదా, దాన్ని మనం అనిరీక్షితంగా మనం ఆస్వాదిస్తూ ఉంటాం. బా ఎంత మంచి వాసన, ఫీల్ అయ్యా. ఆ ఫీల్ అవటంతో ఈ వర్షం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న ఆలోచన నా నుంచి వెళ్ళిపోయింది. ఎంత మంచిగా ఉంది, ఎంత చక్కగా ఉంది అన్న ఒక స్థితిలో మనం ఉంటాం. శాకాహార జగత్ రావాలి, శాకాహార జగత్ రావాలంటే నేనేం చేయాలి, నేనేం చేయాలి కాదు, శాకాహార జగత్ ఇప్పుడు ఉంది, దాన్ని ఫీల్ అవడం. ఇలా ఫీల్ అవుతూనే చాలు ఎన్నో అలా నెరవేరుతూ ఉంటాయి, కానీ మనం అలా ఫీల్ అవడం మర్చిపోతున్నాం. ఫీలింగ్ కోడ్ ఇక్కడ ఎనర్జీ యాక్టివ్ అయిందంటే మనలో ఫీలింగ్, అది ఒక నాస్ట్రిల్స్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, కళ్ళు అవ్వచ్చు, చెవులు అవ్వచ్చు, నోరు అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, ధ్యానంలో చక్కగా అనుభవాలు వస్తాయి. అరే ధ్యానంలో అనుభవాలు వస్తాయంటే ఎలాంటి అనుభవాలు వస్తాయని ఆలోచనతో నేను కూర్చున్నానంటే ధ్యానంలో జరిగే అనుభవాల్ని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను? మరి ఫీల్ అయ్యే స్థితి ఉంటేనే కదా వచ్చే అనుభవాల్ని నేను ఆస్వాదించగలను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మాస్టర్స్, ఎక్కువగా బుర్రకు పని పెట్టకుండా ఫీల్ అవ్వడం ప్రాక్టీస్ చేయాలి. ఫీల్ అవుతూ ఉంటే ఆ జరిగే అద్భుతాలని మనం గమనించవచ్చు, వాటిని రిసీవ్ చేసుకోవచ్చు. మరేమో ఇక్కడ ఒక లేయర్ లాగా బుర్ర పెట్టి ఆలోచిస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ రావాల్సిన లేదా జరిగే అద్భుతాలని నేను ఫీల్ అవటం మర్చిపోతున్నాను, మిస్ అయిపోతూ ఉంటాను. అప్పుడు నేను ఏది కూడా గమనించలేను, ఏది కూడా నేను రిసీవ్ చేసుకోలేను. సో అందుకని ఎక్కువ బుర్రకి పని పెట్టకుండా ఫీల్ అవడం అనేది మనం నేర్చుకోవాలి. సో అది ఎక్కడ యాక్టివ్ అవుతుందంటే స్వాధిష్టాన చక్రలో యాక్టివ్ అవడం. మనం మరి చక్రాస్ గురించి చూస్తున్నాం, ఎనర్జీ కోడ్స్ గురించి చూస్తున్నాం అన్నప్పుడు స్పెసిఫిక్గా నేను ధ్యానం చేస్తూ ఫలానా చక్ర నాకు యాక్టివేట్ అవ్వాలి, ఫలానా యాంకరింగ్ కోడ్ నాకు యాక్టివ్ అవ్వాలి, ఫలానా ఫీలింగ్ కోడ్ యాక్టివ్ అవ్వాలి అని చేయని అవసరమే లేదండి మాస్టర్స్. మనం కళ్ళు మూసుకొని ఆ శూన్య స్థితిలో మన శ్వాసని గమనించామంటే చాలు, మొత్తం దానంతటికదే అయిపోతూ ఉంటుంది. కానీ జ్ఞానం అన్నది మనకు ఉండాలి. నేను ఎందుకు ధ్యానం చేస్తున్నాను, నాకు ధ్యానం వల్ల వచ్చే అనుభవాలు ఏంటి, ఆ ఒక్క జ్ఞానం మనకు ఉండాలి అంతే. జ్ఞానంతో పాటు ధ్యానం చేస్తూ ఉండాలి, కానీ ధ్యానం చేసేటప్పుడు ఈ బుర్ర పని చేయకూడదు. వెరీ సింపుల్ అది. మరి అలాగే మూడో కోడ్ మనం చూసామంటే క్లియరింగ్ కోడ్. క్లియరింగ్ కోడ్ అన్నప్పుడు ఇది మన మణిపూరక చక్రకు కనెక్ట్ అయి ఉండటం మనము గమనిస్తూ ఉంటామండి. ఈ క్లియరింగ్ కోడ్ ఎలా అంటే, మనకు
ఒక థాట్ ఉండిపోయి ఉంటుంది మన బ్రెయిన్లో. ఏంటి ఆ థాట్ అంటే, పొద్దున్నే లేచాను, కాఫీ లేకపోతే నాకు ఈ పూట గడవదు, లేదా రోజు మొత్తం గడవదు. అమ్మో కాఫీ లేకుండానా తలనొప్పి వచ్చేస్తుంది, నా వల్ల అవ్వదు, అసలు ఏం తోచదు. అంటే ఇది నా నాకు నేనుగా పెట్టుకున్న ఒక ఒక స్టేట్మెంట్ అన్నమాట. నిజంగా కాఫీ లేకపోతే మనం ఉండలేమా? ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండగలుగుతాం. కానీ నేను ఆ థాట్ నేను పెట్టేసుకున్నాను, దాన్ని నేను ప్రోగ్రామ్ చేసేసుకున్నాను. ఆ ప్రోగ్రామ్ నేను చేసుకున్నందు వల్ల నాకే తెలియకుండా జరగాల్సిన నిన్నటితో నేను ఆపేస్తున్నాను అనమాట. నాలో నాకు తెలియకుండా రిజిస్టర్ అయిన ఎన్నో ప్రోగ్రామ్స్, ఫలానాదంటే నాకు భయం, ఫలానా పని నేను చేయలేను, ఫలానా నా వల్ల అవ్వదు, నాకు ఇలా వెళ్తే నా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయి, నేను ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, ఇది చేయకపోతే నేను సక్సెస్ అవ్వను. ఇవన్నీ నిజంగా ఉన్నాయా అంటే ఏవీ లేవు, ఇవన్నీ కూడా నేను పెట్టేసుకున్నవంతే. మనం ఈ సూపర్ స్టిషియస్ బిలీఫ్స్ అండ్ మూఢనమ్మకాలను కూడా చూస్తే అంతే, పిల్లొస్తే ఏం అవ్వదు, చక్కగా అన్ని పనులు జరుగుతాయి. కానీ అది నేను పెట్టుకున్నది, ఆ థాట్ నేను పెట్టుకున్నది. సో ఈ క్లియరింగ్ కోడ్, ఈ ఒక మణిపూరక చక్ర దగ్గర ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ఆ మణిపూరక చక్ర అక్కడ ఎనర్జీ యాక్టివ్ అయిందంటే మొత్తం ఈ ఇలా నేను ఏవైతే పెట్టుకున్నాను అవన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ చేసుకోగల శక్తి నాకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే, ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది, యాంత్రికంగా నాకు నేను చేసుకున్న అలవాట్లని నేను పోగొట్టుకుంటేనే నా ఆత్మ పురోగమనం అన్నది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. యాంత్రికంగా నేను పెట్టుకున్న అలవాట్లతో నన్ను నేను ఆపేసుకుంటే నా ఆత్మ పురోగమనం అన్నది ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే నేను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. ఇవాళ నేను ధ్యానం చేస్తేనే నేను ఏదైనా చేసినట్టు, ధ్యానం చేయలేదంటే నేను ఏం చేయకపోయినట్టు. చూడండి, ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ నేను పెట్టేసుకున్నాను. ఎటువంటి ప్రోగ్రామ్స్ మనలో దేని గురించి కూడా ఉండకూడదు. ధ్యానం చేయాలి, అవును, ఫైన్, దాన్ని అక్సెప్ట్ చేద్దాం. కానీ ధ్యానం లేదా కొన్ని సందర్భాల్లో అవ్వదు, దాన్ని కూడా అక్సెప్ట్ చేసుకునే స్థితిలో మనం ఉండాలి. ప్రతిదాన్ని అక్సెప్ట్ చేసుకునే స్థితిలో మనం ఉండాలి. ఇవాళ నేను కళ్ళు మూసుకొని ఓ చోట నేను ధ్యానం చేయడానికి అవ్వలేదా, సరే చేస్తున్న పన్నే నేను గమనిస్తూ కళ్ళు తెరిచి ధ్యానం చేద్దాం. ప్రతిదీ అలా అక్సెప్ట్ చేసుకోగల స్థితిలో ఉండాలి. యాంత్రికంగా సహజంగా ఉండకూడదు, నేను సహజంగా సహజంగా ఉండాలి నేను. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేను ఆ రిస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తుంటానో, మళ్ళీ నాకు నేనే ఆపేసుకుంటున్నాను, నా ఆత్మ ఔన్నత్యాన్ని నాకు నేనుగానే ఆపేసుకుంటున్నాను అనమాట. అందుకని అలా రిస్ట్రిక్షన్ ఏది కూడా ఉండకూడదు మాస్టర్స్. మరి నెక్స్ట్ మనం చూసామంటే హార్ట్ కోడ్, హార్ట్ కోడ్ అనహత చక్ర దగ్గర ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ హార్ట్ కోడ్ ఎలా అంటే, ప్రతిదాన్ని విడివిడిగా చూడకుండా ప్రతిదాన్ని కలవోలుగా చూడగల స్థితి మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడు ఎందుకు ఇది హార్ట్ కోడ్ అంటున్నామంటే, మైండ్ ప్రతిదీ విడగొట్టే చూస్తుంది, హార్ట్ అన్నిటిని కలిపే చూస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఎక్కువ మైండ్ తో ఆలోచించకూడదు, మనం హార్ట్ తో చూస్తూ ఉండాలి. ఫీలింగ్ ప్లస్ మైండ్ అయిందనుకోండి, దాంతోపాటు ఇంటలెక్ట్ మరి ఇంట్యూషన్ అయిందనుకోండి, అప్పుడు ఎనర్జీ సిస్టమ్ ఎఫెక్టివ్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే రెండింటినీ నేను కలుపు ఉంచాలి. అదే రెండింటినీ నేను విడదీశాను అనుకోండి, ఖచ్చితంగా ఏది కూడా ఎఫెక్టివ్గా అవ్వదు. అందుకనే ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కలగోలుగా చూడడాన్ని మనం గమనిస్తూ ఉండాలి. మనం అపూర్ణాత్మ వైపు వెళ్ళాలి అంటే ప్రతిదాన్ని ఒకేలాగా చూడాలి, కలగోలుగా చూస్తూ ఉండాలి. విడదీస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిజికల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ విడివిడిగా చూశాను అనుకోండి, నాకు అలైన్మెంట్ అనేది లేదా ఒక లైన్ లో రావడం అనేది జరగదు. అదే నేను కలవోలుగా చూసానంటే హైయెస్ట్ ఎనర్జీ స్టేట్ కి నేను వెళ్ళడానికి ఎలా అన్నది నేను అర్థం చేసుకోగలుగుతాను. సో హార్ట్ కోడ్ ఎప్పుడు కూడా ఎలా అంటే, మనలో ప్రతిదాన్ని కలుపుకుని వెళ్ళే ఒక స్థితి, ప్రతిదాన్ని కలగోలుగా చూసే ఒక స్థితిని పెంపొందించేలా మనకు సహాయ సహకారం చేస్తుంది. అండ్ ఆ ఎనర్జీ ఒకటి యాక్టివ్ అయిందంటే ప్రతిదీ కూడా మనం ఎనర్జీ కాన్షియస్నెస్ తో కానీ
లేదా ఎనర్జీ కన్జర్వేషన్తో కానీ అటువైపు చక్కగా అడుగులేయడానికి మనకు సాధ్యమవుతుంది. అండ్ హార్ట్ కూడా ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లా ఆఫ్ రిపల్షన్ ఈ రెండు కూడా చాలా చక్కగా వర్క్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. ఎప్పుడు ప్రతీది కూడా కలగోలుగా ఉంటుందో అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ప్రతిదాన్ని పాజిటివ్ ప్రతిదాన్ని మనం అట్రాక్ట్ చేసుకుని దాన్ని మన ఆత్మ ఔన్నత్యం వైపు మనం ఎలా ఉపయోగించుకోవాలి చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ కోడ్ మనం చూసామంటే బ్రీత్ కోడ్. ఈ బ్రీత్ కోడ్ అన్నది మన విశుద్ధ చక్ర దగ్గర ఉండటం మనము గమనిస్తామండి. అండ్ ఇక్కడ మనం వాక్ క్షేత్రాన్ని గురించి కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్రీత్ కోడ్ ఎలా అంటే ప్రతిదీ మనం చేస్తున్నప్పుడు మన శ్వాస పైన గమనిస్తూ ఉండాలి. మన శ్వాసని మనం గమనిస్తేనే నేను మా కాలేజ్లో పిల్లలకి క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఏమైనా ఇవ్వండి అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. ప్రజెంటేషన్స్ ఏమైనా చెప్పాలంటే పిల్లలు ఒకే ఒక సెంటెన్స్ యూజ్ చేస్తుంటారు, మ్యామ్ మాకు స్టేజ్ మీద రావాలంటే భయం వేస్తుంటుంది, చాలా గాబరా వచ్చేస్తుంది, అసలు బ్రీత్ని మేము మేనేజ్ చేయలేకపోతుంటాము, అందుకనే మాట్లాడలేకపోతూ ఉంటాము, అందువల్ల బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది. అందుకనే చెప్తూ ఉంటాను అక్కడికి వెళ్ళి కాసేపు నార్మల్గా బ్రీత్ అవ్వడానికి బ్రీత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ బ్రీత్ మీ కంట్రోల్లోకి వచ్చిందంటే డెఫినెట్గా మీరు చక్కగా మాట్లాడగలుగుతారు అని. అంతే కదా మాస్టర్స్, మనం బ్రీత్ అంటే మన శ్వాస సరిగ్గా మనం తీసుకోలేకపోతే లేదా సరిగ్గా బయటకు వదిలేకపోతే ఈ మొత్తం శరీరం కంపించడం స్టార్ట్ అవుతుంది, వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ బ్రీత్ ధ్యానంలో మన గురువే కాదు, ఈ శరీరానికి ప్రాణవాయువు కూడా. ఈ ఒక ప్రాణవాయువు లేదంటే ఈ శరీరం అసలు ఎటువంటి పనులు చేసుకోలేదు. ఆహారం లేకపోయినా ఉండగలదు, నిద్ర లేకపోయినా ఉండగలదు, నీళ్లు లేకపోయినా ఉండగలదు, కానీ శ్వాస లేకపోతే ఈ శరీరం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అంటే ఈ శరీరంలో ఆత్మ ఉండలేదు, ఉండడానికి అవ్వదు ఎప్పుడు శ్వాస లేనప్పుడు. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసని మనము ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా రిలీజ్ చేస్తున్నాం అన్నది అబ్జర్వ్ ఖచ్చితంగా చేయాలి. మన శ్వాసని మనం గమనిస్తున్న కొద్దీ ఏమవుతుంది, మనం చేసే ప్రతి ఒక్క పని, మనం చేసే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటని మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఏదైనా సరే అబ్జర్వ్ చేయాలి అన్న ఒక పాయింట్ మనకి ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను అని అబ్జర్వ్ చేయకుండా నేను మాట్లాడేస్తే ఏమండి యూజ్ అసలు? అంటే అప్పుడు నేను మంచి వాక్క్షేత్రం గల వ్యక్తినా? ఖచ్చితంగా కాదు. నేను ఏదో మాట్లాడేస్తున్నాను, ఏదో మాట్లాడేసాము అయిపోయిచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటే నేను ఇక్కడ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది, లేకపోతే దానికి ప్రాముఖ్యత ఏముంది? ఖచ్చితంగా ఉండదు. నేను చేసే పని, నేను ఏం చూస్తున్నాను, నేను ఏం వింటున్నాను, నా శ్వాసని ఎలా తీసుకుంటున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే అత్యుత్తమంగా మన ఎనర్జీని మనము కన్జర్వ్ చేసుకోగలుగుతామండి. నా కళ్ళు చూడగలుగుతున్నాయి, 24/7 టీవీను మొబైల్లో చూసేస్తున్నాను అనుకోండి, ఎనర్జీ ఏమైంది? 80% ఎనర్జీ కళ్ళ ద్వారా వెళ్ళిపోయింది, ఇంకా ఎనర్జీ నాకేముంటుంది? నాకు ఎనర్జీ ఉంది, నేను ఏమైనా మాట్లాడేయగలను అని చెప్పేసి అవసరం లేకుంది నేను మాట్లాడుతున్నానంటే అక్కడ ఏవేవో మేనిఫెస్ట్ అయిపోతుంది కదా. దాని నుంచి నాకేమైనా ఉపయోగం ఉందా, లేకపోతే ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? నాలో ఎనర్జీ ఉంది, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను అసలు దాని గురించి పట్టించుకోని అవసరం లేదు అని చెప్పేసి బండేసుకుని రాంగ్ రూట్లో వెళ్ళిపోయాను అనుకోండి, యాక్సిడెంట్స్ అయిపోవా? ఖచ్చితంగా నాలో ఉన్న ఎనర్జీని నేను కన్జర్వ్ చేయాలి, ఎనర్జీ ఎకానమీ మేనేజ్మెంట్ చేయాలి అంటే ప్రతిది నాలో ఉన్న ఎనర్జీ ఎటువైపు వెళ్తోంది, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి వాడుతున్నాను నేను, ఎలా వాడుతున్నాను నేను, ప్రతిది అబ్జర్వేషన్లో ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ మాట్లాడితేనే వాక్క్షేత్రం, అబ్జర్వ్ చేస్తూ చేస్తేనే ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం అవుతుంది, అబ్జర్వ్ చేస్తూ పోతేనే స్వాధ్యాయం అవుతుంది. ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో ఉంటేనే నాలో ఉన్న ఎనర్జీని నేను ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాను, హోల్డ్ చేయగలుగుతాను, ఎలా పడితే అలా ఖర్చు చేయకుండా నేను నా ఎనర్జీని నాతో ఉంచుకోగలుగుతాను. ఎంత ధ్యానం చేస్తామండి, 1 హార్, 2 హార్, 3 హార్ పిరమిడ్ యూస్ చేసుకుని ధ్యానం,
పౌర్ణమి రాత్రులు యూజ్ చేసుకుని ధ్యానం, అంత సమయం ఒక చోట కూర్చుని నేను ఎనర్జీని పొందుతానంటే ఆ ఎనర్జీని ఎలా పడితే అలా ఖర్చు చేసేస్తే ఏముందండి? ఇంక అసలు ఇదంతా చేయవలసిన అవసరమే ఉంది కదా, ప్రతీది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మరి అలాగే మనం 6th కోడ్ ని చూసామంటే అది కెమిస్ట్రీ కోడ్, మన ఆజ్ఞా చక్రం ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. సో ఈ కెమిస్ట్రీ కోడ్, మన ఆలోచనలు ఎక్కడ మొదలవుతాయి? పీనియల్ గ్రంథి ఉన్న చోట, అదే అక్కడే కెమికల్స్ అంతా రిలీజ్ అవుతాయి, అక్కడే మన ఆలోచనలు అన్నది వస్తాయి. పీనియల్ గ్లాండ్ అంటే ఇంకేమీ కాదు, మన ఆజ్ఞా చక్రం ఉన్న ఒక పొజిషన్, అక్కడే రసాయన ఉత్పత్తి అవుతుంది, అక్కడే మన ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. మరి ఇక్కడ నా ఆలోచనలు మొదలవుతున్నాయి అంటే నేను ఎటువంటి ఆలోచనలు చేయాలి? సంకల్ప శక్తి కూడా ఉన్నది ఇక్కడే కదా. నేను ఎటువంటి ఆలోచనలు చేస్తానో అదే నేనవుతాను. మరి ఇప్పుడు నేను ఎటువంటి ఆలోచనలు చేయాలి? నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాంటి ఆలోచనలే నేను చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి కదా అని నేను ఆ ఆలోచనని నాలో ఉద్భవించడానికి అవకాశాన్ని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? అవే యూనివర్స్ కు ఎటువంటి పాజిటివ్ నెగిటివ్ అని ఏది తెలియదండి. యూనివర్స్ అసలు కంప్లీట్లీ న్యూట్రల్. కానీ నేను ఇవాళ ఈ ఆలోచన చేస్తున్నానంటే యూనివర్స్ నా నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీస్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకుని నా నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు ఎప్పుడైతే ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయో యూనివర్స్ ఏమనుకుంటుంది, ఫలానా వ్యక్తి ఫలానా ఆలోచనల ఫ్రీక్వెన్సీని వెలువడిస్తున్నారు, సో వాళ్ళకి ఇలాంటిదే కావాలేమో అని రిపల్షన్ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది, నేనేదైతే ఆలోచనల ద్వారా విడుదల చేశానో అదే నాకు రిటర్న్ వస్తుంది. అప్పుడు నేను ఎవరిని తప్పుబట్టక్కర్లేదు, ఎవరి గురించి కేవలంగా మాట్లాడక్కర్లేదు, నా పరిస్థితికి నేనే కారణం అంతే కదా. అందుకనే ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాను, ఎటువంటి ఎటువంటి ఈ రియాలిటీ నాకు కావాలి, అలానే నా ఆలోచనలు కూడా ఉండటం చాలా చాలా అవసరం. ఎలా పడితే అలా ఆలోచనలు చేసి మళ్ళీ నాలో ఉన్న ఎనర్జీని నేను ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాస్టర్స్. మరి అలాగే ఇక్కడ ఈ మన ఆలోచన ఎలాగో మన ఆరోగ్యం కూడా అలానే ఉంటుందన్నమాట. సో ఈ ఒక స్టేట్లో మన మెంటల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ ఇవన్నీ కూడా కంబైండ్ అయ్యి చాలా అద్భుతంగా ఉండేలాగా మనం ప్రతినిత్యం చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా అవసరం అవుతుంది మాస్టర్స్. అండ్ ఇది ఎలా అంటే కనెక్టెడ్ కూడా. మన ఆలోచన, మన మెంటల్ ఎనర్జీ బాగుంటేనే మన ఎమోషనల్ ఎనర్జీ కూడా బాగుంటుంది. ఇవి రెండు బాగుంటేనే మనం స్పిరిచువల్గా అభివృద్ధి చెందడానికి అవుతూ ఉంటుంది. ఇవి మూడిట్లో ఏది డిస్టర్బ్ అయినా కూడా, ఐ మీన్ ఈ రెండిట్లో ఏది డిస్టర్బ్ అయినా కూడా మూడో దానికి వెళ్ళం. మరి స్పిరిచువల్ ఎనర్జీ చక్కగా ఉంటే ఈ మెంటల్ ఎనర్జీ మరి ఎమోషనల్ ఎనర్జీని ఎఫెక్టివ్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఇది ఇంటర్ కనెక్టెడ్. సో అందుకనే ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 6 ఎనర్జీ కోడ్స్ ఎఫెక్టివ్ గా యాక్టివ్ అవుతుందో, ఎప్పుడైతే ఈ 6 ఎనర్జీ కోడ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ మన ఎనర్జీ ఎటువైపు వెళ్తోంది ఏంటి అన్నది మనం అబ్జర్వ్ చేసి ఛానలైజ్ చేస్తుంటామో, అప్పుడు మన 7వ చక్రమైన సహస్రార చక్రం, మరి 7వ కోడ్ అయిన స్పిరిచువల్ కోడ్ ఎఫెక్టివ్ గా యాక్టివ్ అవుతుంది. మనలో ఉన్న ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ ఎక్కువ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. అండ్ ఈ ఎక్కువ హైయెస్ట్ వరల్డ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి, నీ నార్మల్ గా మనం భౌతికంగా కావాల్సిన ఎనర్జీస్ ని చక్కగా మనం ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం అండ్ ఎఫెక్టివ్ వాటికి మనం యూజ్ చేసుకోగలుగుతాం. మరి అలాగే మన స్టేట్ ని హయ్యర్ స్టేట్ కి మనం ఖచ్చితంగా వెళ్ళడానికి సాధ్యం అవుతూ ఉంటుందండి. అండ్ ఈ ఒక స్పిరిట్ కోడ్ యాక్టివ్ అయినప్పుడు మనకు ఈ భూమి మీద దక్కే ఎనర్జీస్ తో పాటు మనకు యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ ని కూడా చక్కగా రిసీవ్ చేసుకోవడానికి సాధ్యం అవుతుంది మాస్టర్స్. అండ్ ఈ ఒక స్పిరిట్ కోడ్ యాక్టివ్ అయినప్పుడు, ఈ స్పిరిట్ కోడ్ల ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రతిదీ మనమే సృష్టించేగల సృష్టికర్తలం, స్థితికర్తలం, లయకర్తలం కూడా అవడానికి ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మాస్టర్స్. సో మాస్టర్స్, మనం ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం ధ్యానం ద్వారా, కానీ రిసీవ్ చేసుకున్న ఎనర్జీ ఎలా మనం ఉపయోగించాలి, ఏ ఏ స్థితిలో
ఆ ఎనర్జీని మనం ఎలా ఖర్చు పెట్టాలి అన్న దాని గురించి కూడా మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడే మనం చాలా అద్భుతమైన మార్గంలో ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుంది మాస్టర్స్. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అలాగే ముఖ్యంగా రంగస్వామి సార్ గారికి, మరి మహావతార్ ఫౌండేషన్ వేదికకు, మరి ఈ మొత్తానికి కారణకర్తలైన మన పత్రిజి గురుగారికి, గురుగారి ఒక పరినిర్వాణం రోజు రేపు ఉంటుంది. సో ఈ సందర్భంలో నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేసు. ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎనర్జీ కూడా అనేది నిజంగా ఇది వేరే డిఫరెంట్ కోణంలో చూసినట్టు ఉంది. అంటే శక్తిని అర్థం చేసుకోవడానికి నిజంగా డిఫరెంట్ కోణంలో అర్థం చేసుకోవడం జరుగుతుంది మేడం. ఎందుకంటే మనం మామూలుగా ఎనర్జీ అంటే ధ్యానంలో కూర్చుంటే శక్తి వస్తుంది, విశ్వశక్తి వస్తుంది అని మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే మీరు అద్భుతంగా కింద చక్రం నుంచి అంటే మూలాధార చక్రం నుంచి ఈ యొక్క కోడ్స్ ఎక్కడెక్కడ ఏ కోడ్ ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేది అద్భుతంగా తెలియజేశారు. సో ఇది కొత్త సబ్జెక్ట్ అనేది, ఖచ్చితంగా దీన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకొని మాస్టర్స్ మీరందరూ కూడా, సో మేడము చెప్పిన ఈ జ్ఞానాన్ని ఈరోజు అర్థం చేసుకున్నాం. ఇంకా దీన్ని బాగా మీరు ఇంకా ఆకలింపు చేసుకోవడము, వీడియో మళ్ళీ చూసి మరోసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇది కొత్త సబ్జెక్టు. సో నేను కూడా ఫస్ట్ టైం ఇది విన్నాను మేడం యాక్చువల్గా. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ స్నేహితులరా, ఇప్పుడు మీ యొక్క ప్రశ్నలు ఉన్నా, తర్వాత మీరు ఏమైనా మీ అనుభవం చెప్పాలనుకున్నా, ఈరోజు క్లాస్ యొక్క అనుభవం చెప్పాలనుకున్నా, దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మనం మీకు అన్మ్యూట్ చేస్తాం. సురేష్ మాట్లాడండి మాట్లాడండి. మేడం గారికి ధన్యవాదాలు చెప్తుంటే, ఈరోజు ధ్యానంలో శక్తి అనేది ఏంటి, ఎక్కడ పెడుతున్నాము, ఏమని ఏం తెలియకుండా లేదు, వస్తున్నాము కూర్చుంటున్నాము, ధ్యానం చేసుకుంటున్నాము, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తున్నాము, లేచిపోతున్నాము అంతే. కానీ ఆ శక్తిని ఎలా చేయాలి మీ ద్వారా చాలా వివరంగా చెప్పిండ్రు. సార్ చెప్పినట్టు ఆ వీడియోని మళ్ళీ ఒకటి రెండు సార్లు చూస్తూ అది ఎలా చేసుకోవాలని చేసుకుంటాం. మీకు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీనా మీనా మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. చాలా థ్యాంక్స్ మేడం. ఇది చాలా చక్కగా వివరించినారు మేడం. శక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అది మన స్థితులకు అన్వయించి చాలా చక్కగా చెప్పినారు మేడం. ఇది చాలా కొత్త సబ్జెక్ట్ మేడం, ఎప్పుడు వినలేదు, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. ఎన్నో డౌట్స్ అన్ని క్లియర్ అయినా, ఏదో ధ్యానం చేస్తున్నాం శక్తి వస్తుంది అని అనుకుంటాం, కానీ ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలి, ఏ స్థితిలో మనము అది యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా బాగా వివరించినారు మేడం. ఇంకా ఈ క్లాస్ ని మేము ఇంకా ఎక్కువ సార్లు వింటే ఆ జ్ఞానాన్ని ఇంకా ఆచరణలో పెట్టడానికి, ఇంకా మా మనసులో అన్వయించుకునేదానికి బాగుంటుంది. ఇది చాలా కొత్త సబ్జెక్ట్ మేడం, చాలా బాగుంది. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించిన దానికి, ఈ అవకాశం ఇప్పించిన దానికి మీకు, రంగస్వామి సార్కి చాలా కృతజ్ఞతలు మేడం. చాలా బాగుంది మేడం శక్తి గురించి క్లాస్. మిమ్మల్ని చూడటం కూడాను ఇదే ఫస్ట్ టైం మేడం. ఈ క్లాస్ కూడాను చాలా కొత్తగా ఉంది. సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మేడం వచ్చేసి మాతార్ ఫౌండేషన్ కి ఒక పిల్లర్, అంటే ఈ ఫౌండేషన్ నడుస్తుంది, కార్యక్రమాలు ఇవన్నీ మనం ఇన్ని చేస్తున్నాం అంటే అద్భుతమైన మేడం యొక్క సేవ ఉంది దీని వెనక. ఖచ్చితంగా 365 రోజుల కార్యక్రమం చేస్తున్నాం కదా పొద్దున్నే కన్నడలో, అది అద్భుతంగా దానికి కావాల్సిన మాస్టర్స్ కానీ మేడం కూడా దానికి గైడెన్స్ అంతా ఇస్తూ ఉంటారు. సో కాబట్టి మాతార్ ఫౌండేషన్ వాళ్ళకైతే మేడం క్లాసులు విన్నాం సార్, అందరికి పరిచయమే తెలుగులో కూడా, పాత మాస్టర్స్ అందరికి కూడా. ప్రతి మంత్ ఒక క్లాస్ ఉంది సార్ మేడంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు తెలియదు, కొత్తగా వింటా ఉన్నాను, ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం మేడం. మేడం ది గురించి కొంచెం పరిచయం ఉండింటే బాగుండు, మాకంతా తెలుస్తా ఉండు. నెక్స్ట్ ఎప్పుడైనా మేడం గురించి కొంచెం పరిచయం ఉంటే బాగుంటుంది. లలిత మేడం కూడాను మంచి చాలా చక్కగా హోస్టింగ్ చేస్తాను, నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడుతూ అందరిని మోటివేట్ చేస్తున్నారు. మీకు కూడాను కంగ్రాచులేషన్స్ మేడం, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్ కళ్యాణ్ కర్ స్వప్న గారు.
స్వప్న గారు అన్మ్యూట్ చేసుకోండి స్వప్న గారు. స్వప్న అన్మ్యూట్ చేసుకోండి, ఇది అన్మ్యూట్ కాలేదు చూడండి స్వప్న గారు. మాట్లాడతాను. అన్మ్యూట్ చేసుకోండి. రైట్, సో మీరు ట్రై చేస్తుండండి. ఇంకా నెక్స్ట్ స్నేహితు ద్వారా ఇంకా ఎవరైనా మీలో మాట్లాడాలన్నా లేదా ప్రశ్న అడగాలన్నా దయచేసి అడగండి. సో ఫాస్ట్ ఫాస్ట్గా అడగండి, మనము తొందరగా ముందుకు వెళ్ళొచ్చు కార్యక్రమాలు. ఎవరో టైం వృధా చేయకూడదు. ఫాస్ట్గా అంటే మీరు ఏం అడగాలనుకున్నా మీ యొక్క అనుభవం చెప్పాలన్నా ఫాస్ట్గా చెప్పాలి, వృధా చేయకూడదు. ఒక్క నిమిషం కూడా వృధా చేయనీకి లేదు. భానుప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకున్నారా? మాట్లాడండి మేడం. మేడం ఇప్పుడు నాలాంటి కొత్త వారికి ఇప్పుడు ఈ చక్రాల గురించి అవన్నీ తెలియదు. ఆ చక్రాల ఫలితం రావాలంటే ఏం చేయాలి? కొత్తగా ఏం చేయక్కర్లేదు సార్, చక్కగా మనం చేసిన ఆనాపాన సతి ధ్యానం, ఈ శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయండి, వాటి అన్ని అవేస్తారు అవుతాయి సార్ మేడం. మీకు. మీరు ఆ డీప్ గా ధ్యానం చేస్తున్నప్పుడు వాటిని అన్నిటిని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు సార్. సో ప్రీ రిజిస్టర్ గా ఏ ఆలోచన లేకుండా మీరు ధ్యాన ఒక ధ్యానంలో నిమగ్నమైనప్పుడు మీకు ప్రతి ఒక్కటి కూడా సెన్స్ అవుతూ ఫీల్ అవుతూ మీరు అనుభవంలోకి తీసుకుంటారు సార్ అవన్నీ కూడా. మేడం అయితే ఇప్పుడు ఒకటి సంఘటన జరిగింది మేడం. సార్ మీ స్పీచ్ వినుకుంటూ ఉంటుంటే ఇంట్లో డిస్టర్బెన్స్ అయింది. డిస్టర్బెన్స్ కావడం వల్ల నాకు పట్టలేని కోపం వచ్చింది, మింగేశా. దాని వల్ల నష్టం ఉంటుందా అంటున్నా? ఏం లేదు సార్, మీరు అక్సెప్ట్ చేసుకున్నారు, దాన్ని వదిలేశారు అంతే. అది ఇదివరకైతే కక్కేది, ఇప్పుడు పట్టలేకుండా అట్టనే ఉన్నా, దాన్ని మింగేశా. దాని వల్ల నష్టం ఉంటుందా? ఏం లేదు సార్, మీరు మీ ఎమోషన్స్ ని చక్కగా అర్థం చేసుకోగల స్థితికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ధ్యానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఇదే సార్. ఏం మార్పు వచ్చింది? రేపు చెప్పాల్సింది ఇదే. మీరు అవును మేడం, ఇప్పుడు ఇంట్లో కూడా అదే చెప్పాల్సింది ఇదే. అదే అవును మేడం, కరెక్ట్ కరెక్ట్. ధ్యానం చేయడం వల్ల ఏం మార్పు వచ్చింది అనేది ఇదే సార్. అవును అవును మేడం, అవును. అంతే కదండి, వాళ్ళు కూడా అంటున్నారు చాలా మార్పు వచ్చింది, మార్పు వచ్చింది. కానీ అదే మీరు రేపు చెప్పాలి, అర్థవాలి చెప్పాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి క్లాస్ ఇచ్చారు మాకు. మీరు చెప్పినట్టు ఏదన్నా వెళ్ళి మాట్లాడాలి అంటే నిజంగా గుండెల్లో దడ వస్తుంది, మాట్లాడలేము. ఎవరి ముందన్నా మాట్లాడాలి అంటే కూడా హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు మీరు చెప్పారు చక్కగా ఆ బ్రీత్ ని కంట్రోల్ చేసుకొని దాన్ని మనము అబ్జర్వ్ చేస్తే చాలు మ్యామ్. యాక్చువల్గా కంట్రోల్ చేయడం కూడా అవసరం లేదు, మనం అబ్జర్వ్ చేస్తే చాలు. ఎందుకంటే ఇది నాకు కూడా అయిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే ఆల్మోస్ట్ దాదాపు 10 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను, పిల్లలకు పాఠాలు చెప్తున్నాను. కానీ ఏదైనా ఒక మళ్ళీ ప్రోగ్రామ్స్ కూడా కాలేజ్ లెవెల్లో ఏవైనా జరిగితే నేనే యాంకరింగ్ గా ఉంటూ హోస్ట్ చేస్తే ఉండేదాన్ని. కానీ స్టార్టింగ్ లో ఒక 5 నిమిషాలు నా బ్రీత్ ని నేను ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి మేనేజ్ చేసేదాకా నాకు ఒకలాగా వచ్చేసేదన్నమాట, ఒక వైబ్రేషన్ అలాగా. కానీ చూడండి, ధ్యానంతో ఎన్నో మార్పులు జరుగుతాయి అంటుంటాం కదా. ఇప్పుడు పలానా ఎవరైనా వచ్చి సడన్ గా మీరు మాట్లాడండి అంటే చక్కగా ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడేస్తుంటాను. అంటే మన బ్రీత్ ని మనం అబ్జర్వ్ ఎంత చక్కగా చేసుకుంటామో, మనలో ఎటువంటి డిస్టర్బెన్స్ అన్నది కూడా లేకుండా మన ఎనర్జీస్ ని చక్కగా మనం యూటిలైజ్ చేసుకోగల ఒక స్థితిలో మనం ఉంటాము. అంటే నెగటివ్ ఆలోచన చేస్తే ఎనర్జీ ఖర్చు అయిపోతుంది, అవును అవును, పాజిటివ్ ఆలోచన చేస్తే ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎలాగంటే పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు కూడా మన ఎనర్జీ స్పెండ్ చేస్తాం, కాకపోతే ద రేట్ ఆఫ్ డిమినిషింగ్ ఎనర్జీ అంటే మన ఎనర్జీ ఎలా ఖర్చు అవుతుంది అన్నది. నెగటివ్ ఎలా అంటే ఒకేసారి డ్రాప్ అయిపోతుంది, పాజిటివ్ అంటే నిదానంగా డ్రాప్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోం, ఖర్చు అవుతే ఖచ్చితంగా అవుతుంది మ్యామ్. ఏదైనా సరే ఖర్చు అవుతేనే కదా మనం పొందగలుగుతాము. అండ్ ఆ ఖర్చు చేసే విధానం గురించి మనం ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ లో ఉండాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, స్వప్న మేడం మాట్లాడండి. మాట్లాడండి మేడం, మైక్ బటన్ క్లిక్ చేసుకోండి, మామూలుగా చేస్తారు. రైట్, యాదగిరి గారు మాట్లాడండి.
యాదగిరి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మా అది చాలా చక్కగా చెప్పారమ్మా క్లాసు, చాలా ఎక్సలెంట్, క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. అయితే యాక్చువల్గా మేడం పవర్ పాయింట్స్ కూడా మనకు అంటే ఇప్పుడు ఓన్లీ ధ్యానం వల్లనే వస్తుందా, లేకపోతే మనకు ఇంకా వేరే ధ్యానం తెలియని వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు కూడా ఎనర్జీ అనేది అంటే వాళ్ళు అంటే యూజ్ చేసుకోవడం తెలియదు వాళ్ళకి ధ్యానం ఖచ్చితంగా విషయం. ఉంటుంది సార్, మనము స్టార్టింగ్ లో అదే అనుకున్నాం కదా, మనకు ధ్యానం పరిచయం లేదంటే మనం ఫిజికల్ స్టేట్ లో ఉంటాము. ఫిజికల్ స్టేట్ లో ఉంటే మనం ఏం అనుకుంటూ ఉంటాము, నిద్రపోతేనే నాకు ఎనర్జీ వస్తుంది, భోంచేస్తేనే నాకు ఎనర్జీ వస్తుంది అనే స్థితిలో ఉంటాం అన్నమాట. ధ్యానంలో లేని వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ ఇంకా ఎక్కువ పెంపొందించుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్న ఒక జ్ఞానం వల్ల ఉండదు. ఇప్పుడు అదే మనం అదే ధ్యానం చేస్తున్నాము, ధ్యానం ద్వారా నాకు శక్తి వస్తుంది, నేను హయ్యర్ వరల్డ్ కి కనెక్ట్ అవుతున్నాను, ఈ జ్ఞానం నాలో ఉంది, అందుకనే నేను ఎక్కువ ధ్యానం చేసి శక్తిని పొందుతాను. కానీ ధ్యానంలో లేని వాళ్ళు, వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది ఎనర్జీ, కాకపోతే ఆ ఒక సత్యాన్ని వాళ్ళు గ్రహించే స్థితిలో ఉండరు అన్నమాట. అదే అదే అమ్మా. అవును, అంటే యూజ్ చేసుకునే విధానం అనేది మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి అర్థం కాదు. అవును, యూస్ ఎలా, ఎనర్జీ యూటిలైజ్ చేసుకున్నా మేనేజ్మెంట్ మనకు ఎలా తెలుస్తుంది. చేయాలి ఏది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు అన్నమాట. ఇప్పుడు మనకి కానీ మార్నింగ్ ఇప్పుడు చేస్తూనే కాఫీ తాకపోతే ఉండలేము అనే పరిస్థితి నుంచి ఆ ఒక ఫీలింగ్ ఏమైతుందిలే, తాకపోతే తాకపోతేనే ఏమి కాదనే స్థితికి వచ్చినాం మేడం. ఇంతకు ముందు ఒక మాస్టర్ గారు మాట్లాడారు కదా, ముందైతే కోపం వస్తే నేను కక్కేసేవాడిని, కానీ ఇప్పుడు కోపం వస్తే నాలో, అంటే అక్కడే తెలుస్తుంది ఎనర్జీ సేవ్ ధ్యానానికి కంటే చేస్తున్నారు. ముందు, ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత ఆ మార్పు అన్నది, ఎనర్జీ ఎలా పంపించేసే వాళ్ళు ఇప్పుడు ఎనర్జీ ఎలా సేవ్ చేసుకున్నారు అన్నది ఒక చిన్న ఉదాహరణ అది. ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగా అంటే చెప్పారమ్మా. థ్యాంక్ ఇది యూ. యాక్చువల్ గా చేస్తున్నా కూడా మీరు చెప్పడం వల్ల ఓ మాకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేది గమనించగలుగుతున్నాం మేడం. అవును, లేకపోతే గమనించలేమేమో, ఇది మీరు చెప్పడం వల్ల తెలుసుకోగలిగాము. యాక్చువల్గా మేడం ఇది కరెక్టే, నాకు కూడా అనుభవపూర్వకంగా నాకు అనుభవం అయింది. మన రీసెంట్లీ కూడా కొంచెం వర్క్ కూడా హార్డ్ ఉండే నాకు, మధ్యాహ్నం కూడా కొంచెం ఎక్కువ కొంచెం టైర్డ్ అయినట్టుగా ఇట్లా ఏదైనట్టు అనిపిస్తే ఒక 40 మినిట్స్ కూర్చున్నాను నేను మెడిటేషన్లో. కూర్చున్న తర్వాత నాకు చాలా ఎనర్జీ కనిపించింది. అసలు యాక్చువల్గా నా పని అంతా నేను నైట్ వరకు కూడా హ్యాపీగా చేసుకోగలిగిన, అంటే మీరు చెప్పింది నాకు ఇప్పుడు కరెక్ట్గా అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ అయింది. అద్భుతమైన థ్యాంక్ యూ అనుభవం. అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో స్వప్న మేడం మాట్లాడండి. అయింది సార్, అన్మ్యూట్ అయిందండి. ఓకే, అంటే మీకు లక్ ఫేవర్ అయింది ఫైనల్. లక్ లక్ ఫేవర్ అయింది, అదృష్టం వచ్చింది. మాస్టర్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి. ఏం లేదు మేడం, మీరు చెప్పడం వల్ల చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నేను నా ఫ్రెండ్ చెప్తాను కదా, నా ఫ్రెండ్ ఉందని. అయితే కొంచెం వాళ్ళ అబ్బాయిని ఈ మధ్యలో మేము కావాలని అబ్బాయిని ఏమంటారు ధ్యానంలో కూర్చోబెడుతున్నాము కావాలని. ఒక 3 డేస్ అయింది, ఆ అబ్బాయి కూర్చునేసరికి ఒక 20 మినిట్స్ కూర్చుంటున్నాడు, ఐస్ అన్ని రెడ్ అయిపోతున్నాయి సార్. నేనన్నా వజ్రాసనం, అథవా వాళ్ళు అన్నారు వజ్రాసనం వేసి కూర్చున్నారని చెప్పారు. అయితే వజ్రాసనం వేసి కూర్చున్నందుకు హీట్ అయిందేమో బాడీలో, అందుకే ఐస్ రెడ్ అయినాయి అని అనుకున్నాను. నెక్స్ట్ డే వాటర్ తాగిపిచ్చి కూడా కూర్చోబెట్టాము, జస్ట్ ఒక 20 మినిట్స్ కూర్చున్నాడు, ఐస్ అన్ని రెడ్ అవుతున్నాయి. ఎందుకు అలా అవుతున్నాయి సార్? అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు రెడ్ అవుతున్నాయా? ధ్యానంలోకి వెళ్ళి కళ్ళు ఐస్ ఓపెన్ చేస్తాం కదా, నేత్రమణం అయితే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరేమో అని అనుకున్నాను. మీకు మళ్ళీ కూడా అడుగుతున్నాను, ఎందుకు అలా అవుతున్నాయి? మేడం చాలా డీప్ గా చెప్పారు కదా. మనకు ధ్యానంలో 3 ప్రక్రియలు జరుగుతాయి, కాయోపాసన, చిత్తోపాసన, విపస్సన అని. మనం ధ్యానం చేసేటప్పుడు కాయోపాసన అంటే మనకు మన శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోగల స్థితి కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అంటే మనకే తెలియకుండా మన శరీరానికి ఎన్నో పనులు చెప్పేస్తూ ఉంటాము. నిద్రపోము, శరీరం అలసిపోతుంది, సరిగా సమయానికి ఆహారం ఇవ్వము, మన శరీరం అలసిపోతూ ఉంటుంది. మనకు చాలా చక్కగా కెపాసిటీ ఉంది అని చెప్పేసి మనకు అవసరానికి మించినంత పని చేసేస్తూ ఉంటాము, శరీరానికి అలసట వచ్చేస్తూ ఉంటుంది. లేదు ఎలాంటి పదార్థాలు సేవిస్తూ ఉంటామో అది మన శరీరానికి అవసరం ఉండదు, కానీ మనం సేవిస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే శరీరం తన యథాస్థితిని కోల్పోతూ ఉంటుంది, మనం దాన్ని గమనించమన్నమాట. ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎక్కువ అవుతూ మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి.
సో కళ్ళు ఎర్రబడుతున్నాయంటే ఆ అబ్బాయిలో ఒక బాడీ హీట్ అన్నది ఏదైతే ఉంటుందో, ఉష్ణాంశ శరీరం ఏదైతే ఉంటుందో అది ఉండొచ్చు, అది కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది, దాని నుంచి ఏ ఇబ్బంది లేదు. ఒక ఎన్ని రోజుల ఒక కాయోపాసన ప్రక్రియ జరగాలో అన్ని రోజులు జరిగి మళ్ళీ యథాస్థితి నార్మల్ స్టేజ్కి రావడం అన్నది జరుగుతుంది. ఏదైనా సరే ధ్యానంలో మనం ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయాలంటే ఎందుకు అన్న ప్రశ్న మనకు అవసరం లేదు. ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్న భయపడాల్సిన అవసరం, మనకు హాని చేసే ఇంగ్లీష్ మెడిసిన్ ని బ్లైండ్ గా తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం, కానీ ఎటువంటి హాని చేయని అన్ని రకాలుగా అనుకూలించే ధ్యానం గురించి ఎందుకండి భయం? మీకు శివగారు కూడా ఎన్నో సార్లు చెప్పారు మేడం, ధ్యానం నుంచి ఏ నష్టము ఉండదు అని మేడం ఎన్నో సార్లు చెప్పారు. శివగారు ఏమైనా నష్టం ఉంది అంటే లాభమే ఉంటుందమ్మా, నష్టం అయితే ఏది ఉండదు, నువ్వు భయపడద్దు అని చెప్పారు. నేను భయపడడం లేదు, వాళ్ళ మమ్మీ తనని కూర్చోబెడుతుంది కదా 4 డేస్ నుంచి. ఏ భయము లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏది జరిగినా మంచిగా జరుగుతుంది ధ్యానంలో. కళ్ళు ఎరబడుతున్నాయా మంచిదే జరుగుతుంది, కాళ్ళు నొప్పి వస్తున్నాయా మంచిదే జరుగుతుంది, తలనొప్పి వస్తుందా మంచిదే జరుగుతుంది, ఏది వచ్చినా సరే మంచిదే జరుగుతుంది, మన మంచికే అవుతుంది అది, దాన్ని యాక్సెప్ట్ చేయండి అంతే. యాక్సెప్ట్ చేస్తున్నాం మేడం, అవుతున్నాయి, పెయిన్స్ అవుతున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. చెప్పినట్టు అదేమంటారు, క్రిస్టల్ సాల్ట్ ఫస్ట్ వేసుకొని స్నానం చేస్తున్నాం, తగ్గిపోతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, మీ స్పీచ్ చాలా బాగుందండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే చివరి 1 నిమిషం అవకాశం. రైట్, ఇంతవరకు మేడం గారు ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు, అందరం కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి క్లాస్ మాకు ఇచ్చారు, కొత్త విషయాలన్నీ తెలుసుకోగలిగాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ మీ క్లాస్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. షూర్ సార్, ఖచ్చితంగా. మీరు ఒకవేళ చెప్పకపోతే కూడా అందరం కలిసి మీకు కాల్ చేసి మళ్ళీ పిలుచుకోవాలి. అలా ఏం లేదు సార్, ఈసారి ఒక సెషన్ లోను మేడం క్లాస్ ఉంటే కొత్త కొత్త విషయాలు ఎన్ని ఒక క్లాస్ కంటే ఎక్కువ అడిగారు కానీ ఇవ్వట్లేదు మేడం. ఖచ్చితంగా సార్, రాబోయే రోజుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, కొంత బిజీగా ఉన్నారు కాబట్టి, లేదంటే ఖచ్చితంగా చాలా అంటే లాస్ట్ కొన్ని ఎన్నో సెషన్స్ గా ఎక్కువ క్లాసులు ఇచ్చారు, ఖచ్చితంగా మంత్ లో ఒక 2-3 సెషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక ఒక సెషన్ ప్రస్తుతానికి లిమిట్ అయింది, ఎందుకంటే కొద్ది బిజీగా ఉన్నారు, అంటే ప్రొఫెషన్ కూడా చూసుకోవాలి కదా ఖచ్చితంగా. అయితే ముందు ముందు ఆశిద్దాం విశ్వానికి మన యొక్క దానేమంటారు మన యొక్క విషెస్, మన అంబిషన్ పంపిస్తే తిరిగి మళ్ళీ నిలబెడుతుంది అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్నేహితులారా, మిత్రులారా, ఆత్మీయులారా, ఈ యొక్క అద్భుతమైన సెషన్ ఈరోజు మనం నడుచుకున్నాం. ఈ యొక్క అద్భుతమైన సెషన్లో ఈ యొక్క విశేషమైన జ్ఞానం, ఈ శక్తి కోడ్, ఎనర్జీ కోడ్, ఇది మనకు అర్థమైంది ఖచ్చితంగా. ఇంకా దీన్ని వీడియో చూసి మళ్ళీ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఈ శక్తి కోడ్ అనేటువంటిది ఒక కొత్త సబ్జెక్ట్, ఇది మేడం చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు. దీన్ని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుందాం. ఇప్పుడు 7 అయింది, మననం చేసుకుందాం. మననం చేసుకోవడం వలన ఖచ్చితంగా మనకి ఇంకా మన లోపల ఉన్న ప్రతి కణానికి అది చేరుతుంది. ఓకే, సో దాన్ని మనం మన జీవితంలో పాటించడానికి అవకాశాన్ని మనకు కల్పిస్తుంది అన్నమాట. దానికే శ్రవణం తర్వాత మననం అనేది అంత ప్రాధాన్యత ఉన్నటువంటి విషయం. ఆ మననం చేసుకోకపోతే ఖచ్చితంగా మనం మర్చిపోవడం గ్యారంటీ. ఓకే, సో అందుకోసమే శ్రవణంతో మనం ఆగకూడదు, నెక్స్ట్ స్టెప్కు మననానికి వెళ్ళాలి. మననం చేసుకున్న తర్వాత మనకు ఏ ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దాన్ని అభ్యాసం చేయాలి, సాధన చేయాలి, దాన్నే నిధి ధ్యాసన అంటాం. అర్థం చేసుకోండి, ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో మీ జీవితంలో ఆ యొక్క ఫలితం సాక్షాత్కరిస్తుంది, దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటాం. సో ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. సో ఈ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి, అప్పుడే మనం అనుకున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం చెప్పాలంటే ఈ భవసాగరం, దీన్ని దాటి మోక్షం వైపు, ముక్తి వైపు మన అడుగులు చక్కగా పడతాయి. సో చివరికి
ఆ యొక్క మోక్షము, ముక్తి, సమాధి స్థితి, అనంత శక్తి లాగా మనం తయారయ్యి ఆత్మస్వరూపులమని తెలుసుకొని ఈ భూమి నుంచి జీవన్ముక్తులమై బొందిలో కైలాసం అంటాం. అంటే మనం బొందిలో ఉండగానే కైలాసాన్ని చూడాలి. ఈ బొంది అంటే ఈ యొక్క దేహంలో ఉండగానే ఆ కైలాసాన్ని చూడాలి. ఆ కైలాసాన్ని చూసినప్పుడు, జీవన్ముక్తులైనప్పుడు తిరిగి ఈ భూమి మీదకి మనం రావాల్సిన పని లేదు. అనవసరంగా వచ్చి ఒకటే పని పదే పదే చేయడం అంతకంటే అవసరం లేదు. ఎన్నిసార్లు వస్తాం ఇక్కడికి తినేకి, నిద్రపోవడానికి, మళ్ళీ చేసిందే చేయడం. వాణ్ణి తిట్టి, ఈయన్ని తన్ని, ఆ డబ్బులు సంపాదించి, ఈ విధవ డబ్బులు ఇక్కడ చేసి ఖర్చు పెట్టి, ఆడవానికి ఇచ్చి, అది పోగొట్టుకొని, ఆ కర్మ తెచ్చుకొని, ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ, పిల్లలు సరిగా చూడలేదంటే బాధ, సరిగా పెరగలేదంటే బాధ, ఒకటి కాదు రెండు కాదు, చూశాం కదా చాలు కదా, ఒక 300 జన్మలు చేశాం కదా, అందుకే కదా మీరు అందరు ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఈ ప్లాట్ఫామ్ మీదకి ఎంతమంది రావాలి? ఇదే వేదికకి ఇక్కడికి రావడానికి అర్హత కావాలి. మీరు ఏదో ఒక ఆరోగ్యం బాగాలేకో, మనస్థితి బాగాలేకో, కష్టమో నష్టమో అవమానమో తట్టుకోలేక ఎన్నో హాస్పిటల్ వెళ్ళి అక్కడ పరిష్కారం దొరకక అలాంటి ఏదో ఒక స్థితి నుంచి ఏదో ఒక కారణం చేత వేదికకు వస్తారు. అయితే అది కారణం మాత్రమే, కార్యం వేరే ఉంది. మీ కార్యం అది కాదు. మీ కార్యం ఆత్మ, ఎలా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం మీ కార్యం చెప్పాలంటే. ఆత్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో, సెల్ఫ్ రియలైజేషన్, ఎన్లైటన్మెంట్, అది మోక్షం పొందడం, ముక్తి పొందడమే మీ యొక్క కార్యం. కారణం చూస్తే కారణం చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ కారణం చేత ఇక్కడికి వచ్చి ఆ దాన్ని పోగొట్టుకొని, ఓహో నాకు బాగైందే, నా ఆరోగ్యం బాగైంది, నాకు టెన్షన్ పోయింది, ఒత్తిడి పోయింది, భయం పోయింది, ఇంకా ఇంకేముందో దీంట్లో, ఇంకేమైనా ఉందా అని ఇంకా కొద్దిగా లోతుగా వస్తే అప్పుడు మీరు నిజమైన మీరు నిజంగా ఏం అనుకున్నారో, ఏం సాధించాలనుకున్నారో ఈ జన్మలో అది మీరు సాధిస్తారు. ఆ విధంగానే వచ్చినటువంటి వాళ్ళే ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ విధంగా ఈ వేదికకు వస్తూ ఉన్నారంటేనే మీకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఇక మీ ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణము అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ జన్మలో మీరు ఈ ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇదే జన్మలో కొనే జన్మగా తయారు చేసుకునే అవకాశం కూడా మీ చేతుల్లో ఉంది. అందుకే చెప్తారు సార్, పత్రి సార్, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే మన వాస్తవ్యానికి మనమే బాధ్యులం, మనమే కారణం, ఇంకెవరూ లేదు ప్రపంచంలో, ఈ విశ్వంలో కూడా. ఏ దేవుడు కాదు, ఏ మాస్టర్ కాదు, ఏ జ్యోతిష్యుడు కాదు, ఏ స్వామీజీ కాదు, ఇంకా ఎవరూ కాదు. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి కారణం మీరే స్వతహాగా అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవితాన్ని మన చేతుల్లో కంప్లీట్గా తీసుకోవడం జరుగుతుంది. మన జీవితం మన చేతుల్లో అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా స్నేహితులారా, కాబట్టి మనం ఈ వేదికకు రావడానికే ఒక అనుమతి, ఒక అర్హత మీరు సంపాదించారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు. ఇక నుంచి మీ ప్రయాణం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మికము ప్రాపంచికము రెండు సపరేట్ కాదు. మనమంతా ఆధ్యాత్మిక జీవులం, అయితే ప్రాపంచికంలో కూడా ఉంటాం. కానీ మనం నిజంగా మనం ఎవరము? ఆధ్యాత్మిక జీవులము, ఆత్మ జీవులము. కాబట్టి ఆత్మ జీవులమై ఈ యొక్క శరీరంలో నివసిస్తాం. మళ్ళీ పడుకుంటే మన స్థితికి వెళ్తాం, లేస్తే మళ్ళా ఈ ప్రాపంచంలోకి వస్తాం. సో ఇలాగా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి దీంట్లో ఏముంది కొత్త? మరి ఈ దేహాన్ని వదిలేస్తే మళ్ళీ మన స్థితికి వెళ్ళిపోతాం. మన యొక్క స్వస్వరూప అనుసంధానం అంటే మన నిజమైన స్థితికి నిజమైన రూపం తీసుకుంటాం. అదే మన ఆత్మరూపం, ఆత్మస్వరూపం. అక్కడికి వెళ్తాం, మళ్ళీ వస్తాం, కావాలంటే వస్తాం, లేకుంటే అక్కడే ఉంటాం. సో ఇలాంటి పరిస్థితిలో మనకేంటి భయం? మృత్యు భయం లేదు. మృత్యు భయం ఎప్పుడు పోయిందో మన జీవితంలోంచి, అన్ని భయాలు మన జీవితంలోంచి వెళ్ళిపోతాయి. మృత్యు భయం ఒకటే చిట్ట చివరి పెద్ద భయం. అంటే అతి పెద్ద భయం మన జీవితంలో ఏంటంటే మృత్యు భయం. దాని గురించి మీకు అవగాహన, అర్థం చేసుకొని ఆ భయాన్ని ఎప్పుడైతే మీ నుంచి పోగొట్టుకుంటారో, ఇక మిగతా భయాలు ఏవి మనల్ని బాధించవు ఈ భూమి మీద. జాబు లేదు, తిండి లేదు, కట్టుకోవడానికి దుస్తులు సరిగా లేదు, అరకొర ఇండ్లు లేదు, ఎవరో తిట్టారు, ఎవరో కొట్టారు, ఎవరో అవమానించారు,
దుఃఖం వచ్చింది, దేనికి అది లేదు లేదు మెది లేదు లేదు, అంటే ఎటువంటి మనలో మనలో ఎలాంటి అనవసరమైనటువంటి ఆ కదలిక ఉండదు, నిశ్చలంగా నిర్మలంగా సుఖంగా ఆనందంగా ఉండగలిగేటువంటి ఆ స్థితి, ఆ సచ్చిదానంద స్థితి ఈ ధ్యానం నుంచి మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే స్నేహితులారా, సో ఈరోజు మనకి ఇది చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా లాంగ్ వెళ్తుంది. సో ఈ సబ్జెక్ట్ అనేది ఆధ్యాత్మికము అనేదే మన జీవన శాస్త్రం కదా, మించింది ఇంకేది లేదు ఈ భూమి మీద, రైట్? కాబట్టి ఈరోజు మనము చెప్పుకోబోయే అంశం సమగ్ర జీవన సూత్రాల్లో మనం చెప్పుకోబోయేటువంటి రెండు విషయాలు కూడా తెలుసుకుంటాం. ఈ జీవన మన జీవన శాస్త్రంలో సమగ్ర జీవన శాస్త్రంలో భాగంగా ఒకటి మైక్రోవేవర్, రెండోది నాన్ స్టిక్ పాత్రలు. ఈ రెండు మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తాం, మైక్రోవేవ్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మైక్రోవేవర్ను యాక్చువల్గా ఇది కనిపెట్టింది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన. సో ఇది ఇతర దేశాల్లో పాశ్చాత్య దేశాలు అని చెప్పొచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ అని చెప్పొచ్చు, ఆ పశ్చిమ దేశాలు అక్కడ కనిపెట్టారు. వాళ్ళు ఏంటంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, ఊరుకూరికే వాళ్ళ ఆహారము చల్లగైపోతూ ఉంటుంది, వాళ్ళకి వేడి తక్కువ కదా చలి ఎక్కువ, ఆహారం ఏమవుతుంటుంది ఎప్పుడంటే అప్పుడు కూల్ అయితే ఉంటుంది, కూల్గా తయారవుతుంది, కాబట్టి అప్పటికప్పుడు హీట్ చేసుకోవాలి వాళ్ళు. దానికి కొన్ని మెథడ్స్ కనిపెట్టారు, ఎలా ఉండాలి అది, పొయ్యి మీద అంటే స్టవ్ మీద పెట్టి ప్రతిసారి స్టవ్ వెలిగించి దాన్ని హీట్ చేసుకోవడం సమయం ఎక్కువ పడుతుంది, అంత ఈజీ కాదు, అంటే ఇలాకి ఎలా ఉండాలి, ఇప్పుడు ఇప్పుడు అంతా మోడర్న్ డేస్ కదా ఇవి, అంటే సాంకేతిక ప్రపంచం కాబట్టి ఎలా ఉండాలి, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి, వేగంగా వేగంగా అయిపోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ డిలే ఉండకూడదు, అంత ఫాస్ట్గా అయిపోవాలి, చిటికలో అట్లా చిటికేస్తే అయిపోవాలి, అది మన యొక్క ఆ ఆలోచన మీద అలా తయారైపోయింది. కాబట్టి ఏది ఆలస్యం అమృతం అనే ఆలస్యం విషయం అనే విధంగా వచ్చేసింది, ఆలస్యం అమృతం కాదు ఆలస్యం విషయంగా తయారై. సో అలాంటి ప్రపంచం మనం నివసిస్తున్నాం కాబట్టి. సో ఇది వాళ్ళు కనిపెట్టారు మైక్రోవేవ్, అయితే దీని నుంచి చెడు పరిణామాలు ఉన్నాయనేది వాళ్ళకు తెలుసది, కాకపోతే సాంకేతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే అంతా కూడా మీకు చిటికలో అయిందా అది దట్స్ గ్రేట్, అదే గొప్ప విషయం అంటారు. మిగతావి దాని వెనక ముందు, సో దాని నుంచి నష్టాలు ఏంటి లాభాలు ఏంటి, లాభాలు లాభాలు అనేది అదే తొందరలో తొందరగా పని అయిపోతుంది అనేది లాభం అంతే కదా, సో తొందరగా పని అయిపోతుంది అనేది మనకు లాభం. అయితే దాని నుంచి నష్టాలు కూడా ఉన్నాయి, ఆ నష్టాలు మనం లెక్కేసుకుంటే దీన్ని వాడకూడదు నిజంగా చెప్పాలంటే. అదేంటి నష్టాలు అంటే ఈ మైక్రోవేవ్స్తో హీట్ చేస్తారు ఈ యొక్క ఆహారాన్ని, ఎలా హీట్ చేస్తారు మైక్రోవేవ్స్, ఈ మైక్రోవేవ్స్ అనేది చెప్పాలంటే హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అవి, అది ఫుడ్తో మిక్స్ ఆ ఫుడ్తో మిక్స్ అయిందంటే మన ఫుడ్ యొక్క ఆ ఫుడ్లో ఉన్నటువంటి క్వాలిటీస్ చేంజ్ అయిపోతాయి. మనం అనుకుంటాం ఏంటంటే హీట్ చేస్తే హీటే కదా అయ్యేది, నో నో నో, హీట్ చేస్తే హీట్ కాదు, దాంతోపాటు లోపల కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి, అర్థమైందా? సో నార్మల్గా మనం మంట పెట్టి హీట్ చేసేదానికి ఈ మైక్రోవేవ్స్తో హీట్ చేసేది చాలా తేడా ఉంది, అది మీరు తెలుసుకోవాలి. అది తెలియదు కాబట్టి మైక్రోవేవ్ వాడుతూ ఉంటాం అంతే, దేనికి పడితే దానికి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ వచ్చేసింది, రెఫ్రిజిరేటర్ వచ్చేసింది, వాషింగ్ మెషిన్ వచ్చేసింది, సో అన్నీ వచ్చేసాయి, అన్ని మన ఆరోగ్యం అంతా పోయింది, ఆరోగ్యం వెళ్ళిపోయింది, ఇవన్నీ వచ్చేసినాయి ఇంట్లోకి, కాబట్టి ఇలా జరుగుతూ ఉంది. ఇంకా అయితే కొంత కొంతలో కొంత నేను పూర్తిగా అంటే ఈ సాంకేతిక ఏది లేకుండా తీసేయమని చెప్పను, సో ఖచ్చితంగా ఎంత కావాలో అంత వాడండి, అంతేగాని మితిమీరి వాడకూడదు, మితిమీరి అదే అతి సర్వత్రా వర్జయ్యత అంటాం, అంటే అతి అనేది దేంట్లో పనికిరాదు. సాంకేతిక ప్రపంచం అని చెప్పి అన్ని మనం పాత్రలు తోమేది కూడా ఒక మెషిన్ లేసేసి తోమను అని చెప్పేసి దాన్ని వదిలేసి మనం ఎలాంటి హార్డ్ వర్క్ లేక బాడీకి ఎలాంటి ఒక కష్టం లేక వ్యాయామం లేక, పూర్వ రోజుల్లో ఏమైందంటే మన పూర్వపు రోజుల్లో మన పూర్వీకులంతా ఎలా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు బట్టలు కూర్చొని బాగా ఇట్లా బట్టలు ఉతికేవాళ్ళు కూర్చొని, అప్పుడు ఈ ఈ అబ్డోమెన్ ఉంది కదా అక్కడ మంచిగా ఎక్సర్సైజ్ అయ్యేది. అందుకే చూడండి వాళ్ళు ఎలాంటి నార్మల్ డెలివరీ, ఎవరికి కూడా సీజన్లు ఇప్పుడు చూస్తాం, అప్పట్లో సీజన్లు ఎక్కడున్నాయి, ఎవరు ఆపరేషన్ చేసేవాళ్ళు ఇంట్లో, ఆయా వచ్చి ఆమె వచ్చి ఆయిగా ఆపరేషన్ అంటే ఆమెనే డెలివరీ చేసేయలేదు బేబీని తీసి. సో ఇప్పుడు అవుతుందా, సాధ్యం అవుతుందా, కొంత నొప్పులు వచ్చాయో లేదో తీసుకెళ్లి హాస్పిటల్ వేసిస్తారు. సో అలాంటి స్థితికి మనం చేరుకున్నాం. ఓకే, ఇది అభివృద్ధి పొందామా లేదా అభివృద్ధి పోయిందా అనేది ఆలోచిస్తే రెండు రకాలుగా అనిపిస్తుంది. అయితే అభివృద్ధి అనేది మన మనసీ పరంగా పోయిందని చెప్పాలి, మెషిన్స్ పరంగా పెరిగింది, మెషిన్స్ అనే బలం వచ్చాయి, ఎక్కడ చూసినా ఒక్కొక్క మెషిన్ మనం చేసే పనులు అవి చేస్తున్నాయి అంతే.
అంతేగానే ఆ అభివృద్ధి బాగా జరిగింది. సాంకేతిక అభివృద్ధి చాలా ఉంది, చాలా బాగుంది, మన అభివృద్ధి అంతా వెళ్ళిపోయింది బయటికి. కాబట్టి ఇవి మనం దృష్టిలో పెట్టుకొని స్నేహితులు, ఈ మైక్రోవేవ్ను ఎక్కువ వాడడానికి అవకాశం లేదు. మీరేమైనా అట్లా రీహీట్ చేయాలనుకుంటే పని చేయండి, నీళ్లు ఒక పాత్ర వేసి నీళ్లు హీట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా మైక్రోవేవ్స్లో హై ఫ్రీక్వెన్సీ వేవ్స్, దాన్ని దాంతో హీట్ చేస్తే మీ లోపల ఆ ఫుడ్, ఆ ఫుడ్ యొక్క ఫుడ్కు దీనికి దీనివల్ల రసాయనిక చర్యలు జరిగి ఫుడ్లో ఉన్న క్వాలిటీ వెళ్ళిపోతుంది. చెప్పాలంటే అది ఒక రకంగా హార్మ్ఫుల్ కూడా, అంటే హానికరం కూడా అది ఆ ఫుడ్ తినడం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వద్దని చెప్పింది. సో నెక్స్ట్ మీరు రీహీట్ చేసుకోవాలనుకున్నారు, ఏదో 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 కారణం వల్ల మీరు ఆ ఫుడ్ను వేడి చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక పాత్ర తీసుకొని నీళ్ళు వేడి చేసుకోండి. దాంట్లో ఆ నీరు వేడి అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి, ఒక 2-3 నిమిషాలు పెట్టండి, 5 నిమిషాలు పెట్టండి, అది హీట్ అయిపోతుంది. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. ఓకే, సో ఇది చేయండి దయచేసి. నెక్స్ట్ నాన్ స్టిక్ పాత్రలు ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలి. ఈ నాన్ స్టిక్ పాత్రలు ఎలాంటిది అంటే ఈ పాలిమర్ కోటింగ్ ఉంటుంది దానికి. యావదే పాత్ర తీసుకోండి, ఒక అంటే పెన్నమో కోటో ఓ, అంటే మనం పెన్నాలు పెన్నం వాడతాం దోశకి, దోశకి ఇటండి ఇడ్లీకి, ఇడ్లీకి కూడా ఇప్పుడు వచ్చాయి కదా, అవి కూడా నాన్ స్టిక్ లాగా ఉన్నాయి. సో ఇటన్నింటి ఏంటంటే పాలిమర్ కోటింగ్, టెఫ్లాన్ కోటింగ్ అంటుంది. ఈ టెఫ్లాన్ కోటింగ్ ఎలా ఉంటుంది అంటే మొదటగా మనం తెచ్చుకున్న పాత్ర చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈ ఎందుకు వాడుతున్నారు నాన్ స్టిక్ కూడా చెప్తాను. రేటు ఒకటి తక్కువ ఉండొచ్చు, రెండోది క్లీన్ చేయడం ఈజీ అనమాట. సో అలా అలా క్లీన్ చేసేస్తే తొందరలేదు, ఆయిగడ్డలు ఫాస్ట్ క్లీన్ చేసి సరిపడేయచ్చు. అదే వేరే పాత్రలు అయితే వాటికి అంటుకుంటుంది, దానికి కొద్దిగా గీకాలి బాగా కూర్చొని. అంటే నాన్ స్టిక్ ఆయిల్ లేకుండా వస్తుందని వాడుతున్నారు సార్? అదే ఆయిల్ ఉంటుంది, ఆయిల్ అంటుకోదు, ఆయిల్ అంటుకోదు. మీరు ఆయిల్ కంట్రోల్ కోసం ఇది వాడండి అని చెప్పారు సార్. అదే అదే ఆయిల్ అంటుకోదు అనేది కూడా ఉంది. సో ఆయిల్ అంటే అది అంటుకోదు, ఎందుకంటే అది యాక్చువల్ కెమికల్ కదా, ఎలా అంటుకుంటుంది, దానికి ఆయిల్కు ఎటువంటి సంబంధం లేదు. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, సరిగా అంటుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈజీ టు యూస్, ఈజీ టు యూస్, ఈజీ టు క్లీన్, అండ్ మేబీ ద కాస్ట్ వైజ్ ఆల్సో రీజనబుల్ అన్నప్పుడు మన వాళ్ళు దీనికి వెళ్ళారు. కాకపోతే చూడండి, తయారు చేసే వాళ్ళకి తెలుసు, వాడే వాళ్ళకి ఇద్దరికి తెలుసు, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం, దీన్ని పెద్దగా పట్టించుకోమన్నమాట. మ్యాటర్ ఏంటంటే ఆ కోటింగ్ 3 నెలలు బాగుంటుంది, 3 నెలల తర్వాత కొద్ది 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 కరిగి మీ అన్నంలోకి వెళ్తూ ఉంటుంది. అది హాయిగా మనం తిని అది లోపలికి వెళ్ళి మన చిన్న పేగుల్లో అది ఇరుక్కుపోయి చిన్న పేగుల్లో పోయి ఇరుక్కుంటుంది అంతే. అది ఎక్కడ అరుగుతుంది చెప్పండి, దాన్ని అరిగించడానికి లోపల మన కాడ ఎంజైమ్ లేవు కదా. అలాంటి కెమికల్ను మనము అరిగించి వాటిని మన దేహం ఉపయోగించుకునే అవకాశం లేదు. ఏదైనా ఒక పదార్థం తిన్నామంటే మన లోపలికి ఏంటంటే అది అరుగుతుంది. అరగడం అంటే 50% మన యొక్క నోట్లో అరుగుతుంది. మనం బాగా 32 సార్లు అంటే 15 సార్లు నమలాలి ఏదో తిన్నామనుకోండి, ఆ తిన్న కాబట్టి తిని అంటే తినడం అంటే నమిలి నమ్ముకుని అట్లే మింగేస్తుంటాం. అలా కాదు, యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఏంటి, 15 సార్లు మన నోట్లో నమలాలి. ఇంకా ఎక్కువ సార్లు నమ్మితే ఇంకా మంచిది. అప్పుడు ఏమైందంటే మీ మీ యొక్క ఎంగిలి ఉంది కదా, ఈ లాలాజలం, అది దీ రెండు మిక్స్ అవుతాయి బాగా నీట్గా మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి 50% డైజెషన్ ఓవర్. ఇంకా రిమైనింగ్ 50% మన లోపల కడుపులో పోతుంది. కడుపులో పోయాక ఈ పక్క ఖాళీ ఏముంటుంది, ఇంకోటి గాల్ బ్లా ఇది గాల్ బ్లా గాల్ బ్లాడర్ ఉంటుంది, రెండు ఉంటాయి. వాటి నుంచి ఒక రసం వస్తుంది, బైల్ రసం, అది వచ్చి దాంట్లో కలుస్తుంది ఆహారంలో. ఎందుకంటే లోపల ఆ బైల్ రసం రాలేదనుకోండి వేడి ఎక్కువైపోతుంది, పొట్టలో వేడి ఎక్కువవుతుంది. ఇది ఎట్లాంటిది అంటే కాలేయము రేడియేటర్ లాగా. మన వెహికల్కి రేడియేటర్ ఉంటుందా, రేడియేటర్ ఏం చేస్తుంది, బాగా ఇంజన్ వర్క్ చేస్తూ ఉంటుంది కదా, చేయడం వల్ల లోపల వేడి ఎక్కువతా ఉంటుంది, దానికి కూలెంట్ లాగా అనమాట. అది కాలేయం చేసే పని. అదే లేకపోతే మన దేహంలో ఉష్ణం అనేది తట్టుకోకుండా అంటే ఎంత విపరీతంగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది మెషిన్ కదా లోపల వర్క్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది ఇది జరుగుతుంటుంది అనమాట. ఎనివే లోపల పోయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క మన తిన్నటువంటి ఈ యొక్క టెఫ్లాన్ కోటింగ్ కానీ కలర్ ఇది ఉంది కదా అరగదు. కాబట్టి ఇది మనకు హాని చేస్తుంది. సన్న సన్న పేగుల్లో పోయి ఇరుక్కొని మనం తిన్న ఆహారం ఏది జీర్ణమవుతుందో దాని నుంచి మనం కొన్ని దాని నుంచి వచ్చేటువంటి పోషక పదార్థాలు ఏమి ఉన్నాయో అవి సరైన రీతిలో మన మన దేహంలో రక్తంలోకి పీల్చుకోబడాలి. అది జరగదు అప్పుడు మనకు ఈ మినరల్ డిఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనకు వచ్చేటువంటి ఎన్నో వ్యాధులు ఒకటి రెండు కాదు. కాబట్టి దీన్ని దయచేసి దీన్ని వాడడం వదిలేయండి. హాయిగా ఐరన్ తావాసు, మట్టితో చేసిన పాత్రలు, స్టీల్ పాత్రలు ఇలాంటి వాడడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్తూ ఈ యొక్క సమగ్ర జీవన సూత్ర జీవన శైలిలో ఈరోజు ఇది తెలుసుకున్నాం అద్భుతంగా. ఒక స్నేహితులు, ఇప్పుడు మనం ఇంటి నివారణలు హోమ్ రెమెడీస్లో ఈరోజు తెలుసుకుందాం అంటే ఈ యొక్క ముట్టిన సమస్య, ఈ ముట్టు వచ్చినప్పుడు వచ్చే సమస్య, ఋతుస్రావ సమస్యను తెచ్చుకుందాం.
మహిళల్లో వచ్చేటువంటి సమస్యలు. ఇది ఇది ఎంతో విశేషమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి అందరం కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే, దీంట్లో ఒక ముద్ర ఉంది, అద్భుతమైన ముద్ర. అది చేస్తే మీకు ఎవరికైనా కానీ అంటే స్త్రీలకి ఈ ముట్టు సమస్యలను చాలా అద్భుతంగా నియంత్రించుకోవచ్చు, దాని సమస్యలు తగ్గించుకోవచ్చు ఒకటి. రెండవది, ఎవరైనా స్త్రీలు వాళ్ళు అంటే న్యాచురల్ డెలివరీ కావాలనుకున్నారు, సహజమైనటువంటి పద్ధతిలో డెలివరీ కావాలనుకుంటే ఈ ముద్ర వాడాలి. ఎప్పుడు వాడాలంటే 9 నెలలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఈ ముద్ర వాడాలి. అంతవరకు వాడకూడదు ఈ ముద్ర, ఓకే? అంతవరకు వాడకూడదు ఈ ముద్ర. వాడాల్సింది 9వ నెల బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ ముద్ర పేరు అపాన ముద్ర. నోడు చూడండి ఒకసారి ఎలా చేయాలి అపాన ముద్ర. ఇది అపాన ముద్ర, ఇంతే. ఓకే, ఈ మధ్య వేలు, ఉంగర వేలు, ఈ యొక్క బటన్ వేలు నీట్గా అలా టచ్ చేసి నిదానంగా స్మూత్గా టచ్ చేయండి. ఇలా పెట్టుకో, ఇలా చేసి ఇలా పెట్టుకోండి, తోడ మీద పెట్టుకోండి, హాయిగా ప్రాక్టీస్ చేయండి. ఎంతసేపు? 50 నిమిషాలు. ఒకేసారి 50 నిమిషాలు చేస్తారా? లేదు, పొద్దున 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంకాలం అలా చేసుకోండి. ఇది చేసుకుంటా కూర్చున్నప్పుడు చేసుకున్నప్పుడు మీకు ఏం పని లేకపోతే శ్వాసను గమనిస్తూ కూర్చోండి, కళ్ళు మూసుకోండి, హాయిగా మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. సో ఇది గర్భిణీ స్త్రీలు 9వ నెల బిగినింగ్ నుంచి చేస్తూ పోతే వాళ్ళకు నార్మల్ డెలివరీ కంపల్సరీ, గ్యారంటీ. ఇది అపాన ముద్ర యొక్క విశిష్టత. చూడండి మహిళలకు ఎంత హెల్ప్ చేస్తుంది ఈ ముద్ర, అర్థమైందా? తర్వాత ఈ ముద్ర చేయడం వల్ల ఏంటంటే, మీ యొక్క ఈ ఋతుస్రావము, ఋతుచక్రం ఉంది కదా, సరైన రీతిలో వస్తుంది, సరైన రీతిలో పనిచేస్తుంది. మీకు తొందరగా వచ్చేది, లేటుగా వచ్చేది, లేకుంటే ఎక్కువ రోజులు వచ్చేది, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ యొక్క అపాన ముద్ర నుంచి. ఈ ముద్ర చేసినాక ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు, అంటే ఇది ఒక 20 నిమిషాలు చేసి ఇది ఒక 5, ఇది ఒక 5 నిమిషాలు, ఇది ప్రాణముద్ర. ఓకే, ఆ ముద్ర చేశాక ఇది 5 నిమిషాలు ప్రాణముద్ర. ఇది ఒక 50 నిమిషాలు చేశారనుకోండి, ఇది 10 నిమిషాలు చేయండి, పర్వాలేదు, ఇది ప్రాణముద్ర అంట. ప్రతి ముద్ర తర్వాత ప్రాణముద్ర చేయనే చేయాలి, అప్పుడు మీకు ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఈ ముద్ర ఖచ్చితంగా స్త్రీ సమస్యలకి, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఋతుస్రావ సమస్యలకి అద్భుతమైన ముద్ర అని చెప్పవచ్చు స్నేహితులారా. సరే, ఈ ఋతుస్రావ సమస్యలు ఎందుకు వస్తాయి? ఇదేంటంటే, కొంత దీని గురించి అర్థం చేసుకుంటే, ఈ ముట్టు అంటే ముట్టు అవ్వడం, ఋతుస్రావం అవ్వడం అనేది మన మహిళల్లో అర్థం చేసుకోగలితే, దీని గురించి కొంత అర్థం చేసుకుంటే ఏంటంటే, మహిళల ఆరోగ్యము దాన్ని అద్దంలో చూసినట్టుగా చూపించేది ఈ ఋతుస్రావం. అంటే ఎవరికైతే ఋతుస్రావం సరైన సరైన రీతిలో, సరైన సమయంలో అవుతూ ఉంటుందో వాళ్ళ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అని అర్థం. అది కానటువంటి రోజు అది ఆగిపోవడము, ఎక్కువ కావడము, తక్కువ కావడము, సరైన టైంలో కాకపోవడము చేసిందంటే, అప్పుడు దాన్ని బట్టి చెప్పవచ్చు ఆమె యొక్క ఆరోగ్యం బాగలేదు అని. అంటే ఇది ఎలా అంటే, మన మన అద్దంలో మనం చూసుకుంటే ఎలా కనిపిస్తామో అలా అనమాట. మన ఆరోగ్యం కూడా దీని ద్వారా చెప్పవచ్చు, అది అద్భుతమైన విషయం. చూడండి, 50 సంవత్సరాల వరకు కూడా కొంతమంది ఈ ఋతుస్రావం సరైన రీతిలో అయ్యేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అయితే చాలా తక్కువ. సో అలా చూస్తూ పోతే వాళ్ళ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో దాని అర్థం ఏంటంటే, మీరు మెనోపాజ్లోకి వెళ్ళారని అర్థం. ఇంకోటి, ఇది ఎన్ని రోజులకు ఒకసారి చెప్పాలంటే 25 రోజుల నుంచి 35 రోజుల లోపల ఎప్పుడైనా కావచ్చు. 25 రోజుల నుంచి 35 రోజులు అంటే అయినప్పుడల్లా 4 నుంచి 5 రోజులు ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మన లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఈ ఋతుస్రావంలో తేడా వచ్చేస్తుంది. ఎక్కువ కావడం, తక్కువ కావడం, డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో రావడం, ఒకే విధంగా 25 రోజుల నుంచి 35 రోజులు కాకుండా 50 రోజుల తర్వాత రావడం, లేకపోతే 15 రోజులు వచ్చేయడము, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, మీ లోపల హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అయింది అని అర్థం. దానివల్ల ఇవన్నీ జరిగేది అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి సో దీన్ని బట్టి స్నేహితులు మనం ఏంటంటే, ప్రతి నెల కూడా మహిళలకి ఈ యొక్క ఋతుస్రావం అయిందంటే అర్థమైంది తెలుసా, వాళ్ళ లోపల ఉత్పత్తి అయినటువంటి విష పదార్థాలు అన్నీ కూడా దీని ద్వారా బయటకు పంపిస్తాయి. చూడండి ఎంత ఒక ఈ యొక్క నేచర్లో చెప్పాలంటే, ఈ ప్రకృతిలో ఒక ఒక ఎంతో విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే, మహిళల దేహం నుంచి ఆ యొక్క విష పదార్థాన్ని తొలగించే అద్భుతమైన విధానము ఈ ఋతుస్రావం. బ్యాడ్ బ్లడ్ చెప్పాలంటే, బ్యాడ్ బ్లడ్ అని చెప్పొచ్చు, విష పదార్థ అన్నింటినీ బయటకు పంపించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది మహిళలకు మాత్రమే పెడుతుందా? ఎందుకంటే వాళ్ళు ఒక ఇంకొక బిడ్డకు జన్మనివ్వాలి, అలాంటప్పుడు వాళ్ళ రక్తం ఎంత శుద్ధిగా ఉండాలి చెప్పండి. ఒక అదే పురుషులకైతే ఆ రక్తం శుద్ధి లేకపోయినా ఏం కాదు, నడుస్తుంది, అయితే రోగాలు వస్తాయి, లేదంటే ఏం తొందర లేదు. కానీ వాళ్ళు వీళ్ళలో అంటే స్త్రీలలో ఆ యొక్క రక్తం శుద్ధిగా లేకపోతే ఇంకొక బిడ్డకు జన్మనిచ్చే అవకాశమే లేదు.
ఎందుకంటే వీళ్ళ రక్తం పంచుకొని వాళ్ళు పెరగాలి లోపల. సో దా ఉద్దేశంతోనే ప్రతి నెల మన యొక్క మన లోపల ఉన్నటువంటి ఆ రక్తం ద్వారా ఆ రక్తం ద్వారా మలినాలను తొలగిస్తూ పనిచేస్తూ ఉంటుంది ఈ ఋతుస్రావం. అందుకే మా మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుందని అర్థం చేసుకోవాలి. ఇది తప్పు కాదు, అద్భుతమైనటువంటి విషయం అని మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అదేవిధంగా ఇది ఈ ఋతుస్రావ సమస్యలు ఎందుకు వస్తాయి, కొన్ని కారణాలు ఉంటాయి. ఎలా అంటే మనము ఎక్కువగా టీ తాగడం, కాఫీ తాగడం, తర్వాత ఈ చెప్పాలంటే టూ మచ్ ఫాస్టింగ్ చేస్తారు కొంతమంది, అలా కూడా చేయకూడదు. ఎంత అవసరమో అంతే చేయాలి. తర్వాత దేహానికి కావాల్సిన పోషక పదార్థాలు ఇవ్వాలి, అంటే అన్ని విటమిన్లు సరైన రీతిలో, ప్రోటీన్స్, కాల్షియము, ఇవన్నీ సరైన రీతిలో మనం ఇవ్వాలి, మినరల్స్, కావాల్సిన లవణాలు అన్ని ఇవ్వాలి. తర్వాత కొంతమంది ఈ మెడిసిన్స్ వేసుకుంటుంటారు ఎక్కువగా, చెప్పాలంటే ఈ మెడిసిన్స్ ఎక్కువగా వాడడం, సో ఇలాంటిది ఒకటి ఉంటుంది. తర్వాత మానసిక ఒత్తిడి, మానసిక భయం, ఒత్తిడి, తర్వాత చెప్పాలంటే కోపం ఎక్కువ రావడం, సో ఇలాంటిది. తర్వాత డిప్రెషన్, ఇంకా అంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఓకే, సో అలాంటివి కూడా జరుగుతుంటుంది. సో తర్వాత ఇలాంటివన్నీ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడడం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ హార్మోన్ మన లోపల ఉండే హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అప్పుడు ఋతుస్రావ సమస్యలు స్టార్ట్ అవుతాయంట. ఇంకోటి కొంతమంది ఈ ఋతుస్రావం తొందరగా కావాలని, అది లేదంటే ఫాస్ట్ కావాలని, అంటే తొందరగా కావాలని లేదంటే లేట్ కావాలని చెప్పి మెడిసిన్ వేసుకుంటుంటారు. అది ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క ఋతుస్రావం ఈ యొక్క చక్రాన్ని ఋతుచక్రాన్ని దెబ్బతీస్తుంది, అర్థం చేసుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చేయకపోదండి అని చెప్తున్నాం. తర్వాత ఇంకొక విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే మహిళలు మన యొక్క కాలు ఉంగరం వేసుకునే వాళ్ళు, అంటే మన యొక్క సాంప్రదాయ పద్ధతి అయితే అది ఇప్పుడు ఎవరు ధరించట్లేదు, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అంటే జాబ్ పోయే వాళ్ళు కానీ ఇంకా చూస్తూ ఉంటాం కదా, దాన్ని తీసేసారు పక్కకు, అది ఎప్పుడో మర్చిపోయారు. చూడండి ఎంత విచారమైన విషయం అంటే అది ఏం తెలుసా, అసలు మన పూర్వీకులు మన సాంప్రదాయంలో పెట్టిన ఆ పద్ధతి ఏంటంటే అది పెట్టడం వల్ల మీ పీరియడ్స్ రెగ్యులర్ టైంలో అవుతాయి. చూడండి ఎంత అద్భుతమైన విషయం, అర్థమైందా? తర్వాత ఈ బ్లాక్ ఈ మన రెండు చేతులకు ఈ గాజులు వేసుకోవడం, ఇక్కడ లింప్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ లింప్ గ్లాండ్, ఇక్కడ రెండు ఇక్కడ దీని ద్వారా వచ్చేది లింప్ గ్లాండ్, ఇది సరైన రీతిలో ప్రెస్ అవుతూ ఉంటుంది ఈ గాజులు వేసుకోవడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా కాపాడబడుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తి పాయింట్, ఇది ఇమ్యూనిటీ పాయింట్. ఇది మహిళలకి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇది ఇచ్చింది, అది కూడా పోయింది, గాజు కూడా వెళ్ళిపోయి, వాచ్ వచ్చింది, ఇంకేదో వేరే వచ్చేసినాయి, సో కాబట్టి అది కూడా పోయింది. సో ఇది ఒక పెద్ద నష్టం. తర్వాత మహిళలు దుస్తులు వేసుకునే దుస్తులు కాటన్ దుస్తులు అయ్యండి, ప్యాంట్ షర్ట్ ఏం వేసుకో ఎందుకు వేసుకోవాలి, ప్యాంట్ వేసుకొని ఆ ప్యాంట్ టైట్ ప్యాంట్ ఉండడం వల్ల ఆ యొక్క ఈ జనాంగాల దగ్గర ఎక్కడ అవుతుందంటే ఏమవుతుందంటే ఎక్కువగా హీట్ ఉత్పత్తి అవుతుంది, పోయింది. అక్కడ కూడా మన లోపల ఏమైనా అండాశయాలు అవి కూడా బతకడానికి కష్టం. పురుషులు కూడా అలానే, వాళ్ళు కూడా టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకోవడం వల్ల వీరే కన్నా చచ్చిపోతాయి, అంత హీట్లో బతకలేవు. ఇలా అయిపోయి టోటల్గా మీ యొక్క ఋతుస్రావంలో కూడా ఆ చక్రంలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవి మనం ఇవి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా చెప్తూ పోతే చాలా ఎక్కువ ఉంది. సో ఇంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనం దీన్ని సరి చేసుకోవాలంటే ఇవి మన యొక్క జీవన సూత్రాలు కొన్ని చెప్తాను, అవి పాటిద్దాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మహిళలు అది పాటించండి, సో అద్భుతంగా తయారవుతుంది. ఒకటి ఏంటంటే సరైన టైంలో తినండి, తర్వాత తినే ముందు స్నానం చేసాక మాత్రం తినండి, ఎప్పుడైనా ఆహారం తినేముంది. ఓకే, రెండోది ఖచ్చితంగా ఈ యొక్క ఈ మెనిస్ట్రేషన్ ఈ యొక్క ఋతుస్రావం అయ్యేటువంటి సమయంలో 5-6 రోజులు ఉంటుంది కదా, రెస్ట్లో ఉండండి. తర్వాత ఎక్కువగా వేడి ప్రాంతంలో తిరగద్దు, ఎక్కువ వేడి ఉన్నటువంటి ఆ యొక్క వెదర్లో తిరగకూడదు, అది ఖచ్చితంగా నిలిపేయండి ఈ సమయంలో మాత్రం. తర్వాత ఒక రాగి పాత్రలో నీటిని సంగ్రహించుకొని ఆ నీరును మీరు తాగడానికి ప్రయత్నం చేయండి, దాని ద్వారా మీకు ఖచ్చితంగా మీ దేహానికి కావాల్సిన లవణాలన్నీ అందుతాయి ఈ సమయంలో మాత్రం. తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్టుగా టైట్ నైలాన్ షర్టు ప్యాంట్ వేసేది ఆపేయండి. ఓకే, ఇంకోటి మీ యొక్క స్నానానికి సోప్ వాడద్దు, ఏదైనా ధాన్యంతో చేసిన పౌడర్ను, ఓకే, సో సున్నిపిండి అని ఈ సీగాకాయ పౌడరు ఇలాంటివి వాడడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా, అప్పుడు మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంట్లో చేసుకునే నివారణలు ఏంటి, హోమ్ రెమెడీస్ ఏముంటాయి అవి చూద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క 5-6 రోజులు మీ ఎప్పుడైతే పీరియడ్ వచ్చినదో ఆ సమయంలో మాత్రం మీరు తులసి కషాయం పొద్దునే తాగాలి. తులసి కషాయం తాగితే ఈ యొక్క మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కూడా
ఈ ఋతుస్రావంలో వచ్చే సమస్యలు ఏమైనా ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, వికారం ఉండొచ్చు కడుపులో, ఇలాంటివి ఏమైనా కానీ ఖచ్చితంగా మీకు మంచి పరిహారం, మంచి ఫలితం వస్తుంది. తర్వాత ఇంకొకటి ఉంది, మంచి కషాయం చూసుకోండి. ఈ 5 రోజులు కూడా మీరు ఎంటీ స్టమక్తో ఒక్క కషాయం తాగాలి. అదేంటంటే ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి, 5 వేప ఆకులు బాగా అరగదీసి పేస్ట్ లాగా చేసుకొని కలుపుకోండి. తర్వాత ఒక స్పూను మన యొక్క పసుపు పొడి కలుపుకోండి, హాఫ్ స్పూను. తర్వాత ఇవన్నీ కలుపుకొని ప్రతి నెల ఆ 5 రోజులు పొద్దున్నే పరిగెడుపుతూ తాగితే, ఈ మిశ్రమం చేసుకొని తాగితే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం. ఈ ఋతుస్రావ సమస్యలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవచ్చు, అద్భుతమైన నియంత్రణ చేసుకోవచ్చు. అదే ఒకటి. తర్వాత ఈ ఋతుస్రావ సమయంలో మీకు అలసట ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, అలసట ఎక్కువ వచ్చింది ఈ మెన్సెస్ టైంలో అంటే, 1 గ్లాసు దేశీ ఆవు పాలు, దానికి 1 స్పూన్ తేనె కలుపుకొని మనం తాగితే కూడా అద్భుతమైన ఆరోగ్యము, అలసట అనేది అలసట కనిపించదు. తర్వాత ఇంకోటి, ఏదైనా ఒక మీ అంటే ఆడవాళ్ళ ముఖం మీద ఈ ఎంట్రుకలు మొలుస్తూ ఉంటాయి చూడండి, ఇది హార్మోన్ల అసమతుల్యత కారణం. అది కూడా తొలగించుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే, అద్భుతంగా ఈ మనకు ఒక పసుపు దొరుకుతుంది, అంటే మన ఆయుర్వేద షాపుల్లో ఆ పసుపు ఏదో సపరేట్ ఒక నేమ్ ఉంది, అంటే ఒక టర్మరిక్ ఆ దొరుకుతుంది, అది యొక్క దేశీ మూత్రం అంటే దేశీ ఆవు మూత్రం చూడండి, ఆ రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని సో నీట్గా అప్లై చేసుకోవచ్చు, అంటే పగులు పూట అప్లై చేసుకోవచ్చు, లేదా నైట్ అప్లై చేసుకొని పెట్టుకుని పొద్దున్నే అలాగే నిద్రపోయి తర్వాత పొద్దున్నే మనం దాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటే మీకు ఈ ముఖం మీద మొలిచినటువంటి వెంట్రుకలన్నీ కూడా వెళ్ళిపోతాయి, తొలగిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఇది ఏమంటారంటే, వనస్పతి పసుపు ఏదో వనస్పతి స్టోర్లో దొరుకుతుంది, స్పెషల్ టర్మరిక్ పౌడర్ అది కస్తూరి, ఓకే రైట్. సో అదొక ఆ యొక్క పసుపు, ఈ యొక్క దేశీ ఆవు మూత్రం, ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని దాన్ని లేపనం చేసుకోవాలి నీట్గా, రైట్ పడుకునే ముందు లేపనం చేసుకొని పొద్దున్నే వాష్ చేసుకుంటే మీకు ఏమైనా ఎంటికలు అవన్నీ మొలిచిట్టాయి కదా, అన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ తొలగించబడతాయి అన్నమాట. ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. సో ఇది ఇంకోటి, ప్రతి వారం కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఈ యొక్క ఆయిల్ బాతింగ్ స్నేహితులారా, అంటే నీట్గా ఆయిల్, బాదం ఆయిల్ అనుకోండి, లేదా సెసేమ్ ఆయిల్, బాదం ఆయిల్ అయితే ఏ సమయమైనా ఏ వెదర్ కండిషన్కి అయినా అది బాగా పనిచేస్తుంది, బాదం ఆయిల్, బదామి ఆయిల్ అంటాం కదా, అది తెచ్చుకోండి. వారానికి ఒకసారి నీట్గా బాడీ అంతా పూసుకొని 1-20 నిమిషాలు వదిలేసి తర్వాత స్నానం చేస్తే మీకు అద్భుతమైన ఆరోగ్యము, ఈ మెనిస్ట్రేషన్ టైంలో కూడా మీకు ఎలాంటి తొందరలు కనిపించకుండా ఉంటాయన్నమాట. సో ఇలాంటివి మనము ఈ చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఈ హోమ్ రెమెడీస్ కింద మీరు ఫాలో అయితే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం దొరుకుతుంది. సో ఇంతటితో మన యొక్క ఈ ఇంటి నివారణ కూడా ముగించుకుంటున్నాం. స్నేహితులు అందరికీ ధన్యవాదాలు, నమస్తే, థ్యాంక్ యూ. రైట్, సో సమయం ఎక్కువైంది, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే మన యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎస్, ఎవరైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదంటే మీ యొక్క అనుభవం ఉంటే చెప్పాలనుకుంటే చెప్పండి. మాస్టర్ నమస్తే. మాస్టర్, నమస్తే. షుగర్ కి నైట్ పూట చాలా సార్లు యూరిన్ వెళ్తూ ఉంటుంది మా అమ్మగారు. ఏం చేయాలంటే, డయాబెటిక్ ముద్ర చేయించండి ఇది, ఓకే, డయాబెటిక్ పాన ముద్ర చేయించండి. తర్వాత ఈ జలదార నాశక ముద్ర చేయించండి, ఇది కూడా రోజుకు పొద్దున మధ్యాహ్నం రాత్రి జలోదార నాశక ముద్ర. అంటే చూడండి, ఇది కొద్ది కష్టం ఉంటుంది చేయడము, ఈ చిన్న వేలు ఉంది కదా, ఈ యొక్క బొటన వేలు మొదటి ప్రాంతం టచ్ చేసి మళ్ళీ దానికి వెనక ఇది పెట్టాలి, ఇలా ఉండాలి, ఓకే. జలోదార నాశక ముద్ర అంటే యూరినేషన్ ఎక్కువ పోతుంటే కూడా ఆపుతుంది అది. ఈ రెండు ముద్రలు ప్రాక్టీస్ చేయండి చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి
జ్ఞానాన్ని అందించారు. ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలంలో రెగ్యులర్ గా వస్తున్నాయి అనేవాళ్ళు ఎవరో వేల మీద లెక్క పెట్టేలాగా ఉంది పరిస్థితి. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ముందు మీరు చెప్పినట్టు మెట్టెలు తీసి తట్టలు, తట్టలు తీసి మెట్టెలు చేసుకోవచ్చు అంట. అంటే మెట్టెలు అంత సైజులో ఉండాలంట. మెట్ట తీసి దాన్ని మార్చాలి అంటే తట్టలు చేసుకోవాలంట, ఒక తట్ట తయారవుతుందంట. అంటే అంత సైజులో పెట్టుకునేవాళ్ళంట. అలా ఆ మెట్టెలు కాలికి వేలకు పెడితే నడిచినప్పుడు ఆ వేలు మీద ఇలా ప్రెషర్ పడితే ఆ నాడులన్నీ యాక్టివ్ అవుతాయి అనేసి, అప్పుడు గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అయిపోతాయి. అందుకే వాళ్ళు అంతమంది బిడ్డలు కనేవాళ్ళు అప్పట్లో, ఒక్కొక్కరు 10 మంది 15 మందిని కూడా కనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలాంటివన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. చేతులు మొత్తం నిండా గాజులు వేసుకునేవారు. కాళ్ళకు కూడా ఇంత ఇంత పెద్ద మెట్టెలు ఉండేవి. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఆ సమస్యల నుంచి తర్వాత బయటపడి, గజ్జలు 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 కూడా సార్, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పెట్టిండేది ఏది ఫ్యాషన్కో ఇంకోటో ఇంకోటో కాదు, దాని నుంచి సైన్స్. ఏది చెప్పినా కానీ ముందు సైన్సే సార్. ఆ సైన్స్ నుంచి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తీసేయడం వల్ల ఏమైతుందంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు బిడ్డలు, పెరిగారు, డాక్టర్లు పెరిగారు, హాస్పిటల్ బిడ్డలు కొనుక్కొని రావడం అనమాట, కడుపులోకి వేసుకొని కొనుక్కొని రావడం. ఇప్పుడు అడ్వర్టైన్మెంట్లు అన్ని దాని మీదే కదా సార్ ఉన్నాయి. సంతానాలు ఏమి సమస్యలా, మేము ఉన్నాం రండి అని. ఇవన్నీ ఫాలో అయ్యి చక్కగా చేసుకుంటే ఆడవాళ్ళకు ఎంతో మంచి ఆరోగ్యం. మస్ట్ మెయిన్ మనకు ఉండాల్సిన సమస్య, లేకుండా చేసుకోవాల్సిన సమస్య ఇదే. ఇది కరెక్ట్గా ఉంటే అన్నీ బాగున్నట్టే, మనమంతా బాగున్నట్టే. చాలా చాలా థ్యాంక్స్ సార్, ఇంత మంచి విషయాన్ని మా అందరికీ తెలియజేశారు. మీకు ఎంత ఎన్ని నమస్కారాలు తెలియజేసినా తక్కువే. నిన్న అయితే సార్ నా క్లాస్ అయిపోతేనే ఒక మేడం గారు ఫోన్ చేశారు. మేడం అనుకున్నారంట ఈ మూర్ఛకు సంబంధించినది ఏదైనా సార్ చెప్తే బాగుండు అని తన మనసులో అలా అనుకుంటున్నారంట. వెంటనే మీరు ఈరోజు క్లాస్ దీని గురించి అన్నారంట. తను ఎంత యాంగ్జైటీ అయినారంటే ఎలా అంటే, నేను ఇట్లా అనుకున్నాను సార్ ఇట్లా నాకు చెప్పారు, క్లాస్ అయిపోతేనే ఫోన్ చేశారు. మేడం నేను ఇట్లా అనుకున్నాను మేడం, నాకు ఈ టైంలో ఫోన్ వచ్చింది. ఏంటి ఈ టైంలో ఫోన్ వచ్చింది అనుకుంటే, తను నేను ఇట్లా అనుకున్నానో లేదో సార్ నాకు ఇట్లా ఆన్సర్ వచ్చేసింది, నా మనవనికి ఆ సమస్య కోసం నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నాకు చెప్పారు. అదేనమ్మా, ధ్యానం చేయడం వల్ల మనకి ఏం అనుకుంటామో మాస్టర్స్ వాళ్ళ ద్వారా మనకు చూపిస్తారు. తన ఎక్స్పీరియన్స్ అలా షేర్ చేసుకున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరిస్తున్నారని అనిపిస్తుంది. మాకు ఈ సమస్య ఉంది సార్ ఇది చెప్తే బాగుండు అని అడిగి తెలుసుకుంటున్నారు. మనకు కావాల్సింది కూడా అదే కదా సార్, వాళ్ళు దాన్ని ఆచరించాలి, ఫాలో అవ్వాలి, దాని నుంచి వాళ్ళు మంచి మంచి జరగాలి వాళ్ళకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. రైట్, గౌరీ గౌరీ చివరి ప్రశ్న. గౌరీ గౌరీ సార్ నమస్తే అండి. చెప్పండి. అంటే పీసీఓడి పీసీఓఎస్ అంటున్నారు కదండి, వాటికి ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి క్యూర్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందండి? ఏమో పీసీఓడినా? పీసీఓడి పీసీఓఎస్ అంటున్నారండి, వాటికి ఏమైనా రెమెడీస్ చేసుకొని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పీసీఓడి పీసీఓఎస్ మీకు బేసిక్గా చెప్పాలంటే అది కూడా ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్సే, అది కూడా వేరే ఏం కాదు. సో వాటిని సరిచేయాలంటే మన దగ్గర ఆకు ప్రెజర్ ఉంది, ముద్ర ఉంది. సో మీకు చెప్తాను నేను, తర్వాత నెక్స్ట్ కవర్ చేస్తాను తొందరలో. ఓకే రైట్. అప్పుడు అంటే ఒక సంపూర్ణ క్లాస్ వస్తుంది మీకు, పూర్తి క్లాస్ వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. దాని గురించి నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో వస్తుంది ఇంకా. ఈ వారం అయిపోయింది కదా, రేపటితో లాస్ట్. అప్పుడు చెప్పినప్పుడు మీరు నీట్ నీట్గా ఆ వీడియో పెట్టుకోండి, దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది, 100% సాల్వ్ అవుతుంది డౌట్. రైట్, నెక్స్ట్ మేఘనారెడ్డి గారు. నమస్తే సార్. సార్ ఈ మధ్య నేను వింటుంది చాలా మట్టుకి ఫైబ్రాయిడ్ సమస్య వింటున్నాం సార్, దాని వల్ల 15 డేస్కి ఒకసారి బ్లీడింగ్ రావడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము. దానికి మీరు మీరు మాట్లాడతారు, మాట్లాడండి, వినిపించలేదు. చెప్పండి. ఈ మధ్య ఫైబ్రాయిడ్స్ సమస్య ఎక్కువ అయిపోయింది కదా సార్. నేను నేను ఒక 10-15 మెంబర్స్ కి విన్నాను, దీని వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, దానికి ఏమన్నా ఉంటుందా సార్?
వైబ్రేటర్కి మనం రీసెంట్గా ఆకుపచ్చలో చెప్పాను, ఇంకా కనవాల టీచ్ చేశాను నేను, అది చాలా పాయింట్స్ చూపించాలి. సో అది నేను కావాలంటే మీ కన్నడ వీడియో అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ తెలుగు చేస్తాను. ఇవన్నీ వస్తాయి టాపిక్స్, ఒకటి 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 వస్తూ ఉంటాయి, ఎవరీ డే వస్తుంటుంది. కాబట్టి ఫైబ్రాయిడ్ కవర్ చేస్తాము, ఓవరియన్ సిస్ట్ కవర్ చేస్తాం, ప్రెగ్నెంట్ ఇష్యూస్ కవర్ చేస్తాం, స్త్రీల అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ అంటే చాప్టర్ చాప్టర్లో మొదటిది ఓవరియన్ సిస్ట్, తర్వాత గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, ఓకే, మూడోది ప్రెగ్నెంట్ ఇష్యూస్, మూడు కవర్ చేస్తాం. సో అప్పుడు మీకు పూర్తిగా ఆ జ్ఞానం కాబట్టి ఓపికగా కొంత వెయిట్ చేస్తే నెక్స్ట్ మంత్ అన్ని కవర్ అవుతాయి. సో ఇంకా అందరికి కూడా తెలియజేయండి, ప్రతి ఒక్కటి మీకు ఆ జ్ఞానం అందుతుంది, ఎందుకు వస్తాయి, ఎలా సాల్వ్ చేస్తాం, ముద్ర ఉంటుంది, ఆ ముద్ర ఉంటుంది, ఇంటి వైద్యాలు కూడా చెప్తారు. రైట్, అంటే సార్ ఏ సైజ్ లో ఉన్నా పడిపోతాయి సార్? అంటే ఎక్కువగా మరీ ఎక్కువగా ఉంటే ఆపరేషన్, అంతవరకు మీరు వదిలేసారు పట్టించుకోలేదు కాబట్టి ఆపరేషన్. మీకు ఆహార విధానం సరిగ్గా లేకపోతే ఎక్కువగా ఉంటే అది సైజ్ మరీ ఎక్కువగా ఉంటే ఆపరేషన్, లేదంటే మిగతా అయితే నార్మల్గా తగ్గుతాయి. నార్మల్గా చిన్న చిన్న గడ్డలు అన్ని కూడా నార్మల్గా తగ్గుతాయి. ఓకే సార్, ఇంకో డౌట్ సార్, నిద్ర మీరన్నారు కదా సరైన నిద్ర ఉండాలి అనేసి సార్, తీసుకోవాలి సార్, మాకు ఈ టైం అయ్యేసరికి మార్నింగ్ లేవడం కుదరట్లేదు, మీరు మళ్ళీ 3 o'clock క్లాసులు ఎలా తీసుకుంటున్నారు సార్? నేను పిల్లలు ఇదే డిస్కషన్ లో ఉండ్రు సార్, మళ్ళీ 3 o'clock తీసుకుంటారంటే కదా అమ్మా ఎట్లా తీసుకుంటాడు, మాకేమో సరిపోతలేదు నిద్ర అంటున్నారు. అది ఎలా ఉంటుంది అంటే ఇలా చెప్తాం కదా, శక్తి, ఆ శక్తి బట్టి ఇది అంతా కూడా, మనకు శక్తి ఎంత ఉంటుందని బట్టి మనకు దినచర్య ఉంటుంది. ఇప్పుడు నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 11:30 కదా, 12:30 అవుతుంది అనుకోండి, ఒక రోజు ఏదైనా డిజైన్ ఉంటే నేను 1 o'clock చేస్తాను, మళ్ళీ ఒక 3:30 అప్లై చేస్తాను, అక్కడి నుంచి మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. చేసినప్పుడు టీచింగ్ సరికి 5 గంటలకు స్టార్ట్, 5 గంటల లోపల అంటే ఒక 1 hour రెడీ అయ్యేది దినచర్య ఉంటుంది కదా మన కాలం. సో ఎంత కూడా అంటే శక్తి ఎంత ఉంటుందో దాన్ని బట్టి, శక్తి అంటే మానసిక శక్తి, దైహిక శక్తి కాదు, భౌతిక శక్తి కాదు. మేము 1 week సరిగ్గా నిద్రపోకుంటేనే మా కళ్ళ కింద డాక్స్ అది ధ్యానం చేస్తే మనం తయారు చేస్తాం. మీరు ఎంత ధ్యాన సాధన చేస్తే మీరు ఆ నిద్రను కూడా తగ్గించుకునే పవర్ దాంట్లో ఉంటుంది. రోజు 4-5 గంటల పైన ధ్యానం చేశారంటే మీరు నిద్ర మేలుకోగలుగుతారు. ధ్యానం శక్తి ఏంటంటే పూర్వజన్మలో మీరు చేసుకున్న ఆ కృషి, పూర్వజన్మలో ఆహార నియమాల మీద కూడా డిపెండ్ ఉంటుంది. మీరు ఆహారం లైట్ గా తీసుకుంటే మేల్కోగలుగుతారు, మంచిగా ఆహారం తీసుకున్నారంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది, పొద్దున్నే లేవలేరు. ఈవినింగ్ నాకు తెలిసి లోపల మన ఫుడ్ అయిపోయింది అనుకోండి తినేది, లైట్ గా తీసుకోవడం, అది కూడా లైట్ గా తీసుకోవాలి, 7 లోపలే తినేసేయాలి. అప్పుడు అలా చేసి గమనించండి, మీరు మేల్కోగలుగుతారు, ఇంకోటి తొందరగా లేస్తారు. అలాగే ధ్యానం కూడా ఎంత ఎక్కువ సాధన చేస్తే ఇలా నిద్రను ఆహారాన్ని కూడా కంట్రోల్ చేసుకునే వస్తుంది. సార్ వాళ్ళు ఇలాంటి ఎంత సాధన చేస్తారో ఇలా చేయగలుగుతారు, ఈ ఒక్కరోజుతో జరిగింది కాదు, అదంతా కూడా సాధన. సాధన చేస్తూ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోగలుగుతారు. అయితే చెయ్యాలి, మనం ఒక పూట చేసే ధ్యానానికే లేకుండా ఉంటాము అలా కాదు, 3 పూటల ధ్యానము, ప్రతి పూటకు 1 గంట పైనే చేస్తారండి స్టార్ట్ చేసినప్పుడు, పొద్దున్నే 1 గంట పైన, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట పైన అలా మొదలు పెట్టి తర్వాత దాన్ని 1.5 గంట 2 గంటలకు పెంచుకుంటూ వచ్చారు. ఈ రకంగా మీరు ఏ డౌట్ అయితే అడుగుతున్నారో అది సొల్యూషన్ మీకే వస్తుంది, సాధన చేయాలి. అంతేనా సార్? రైట్. సో తర్వాత లైట్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ టైంలో మనం తినేప్పుడు లైట్గా ఉంటే నిద్ర అనేది మనకు అనిపించదు, మనం తిన్న ఆహారం అరిగిపోయింది కదా, కాబట్టి అది మనకు పెద్దగా మన మన మీద భారంగా అనిపించదు. అప్పుడు మనం వినేది కానీ వినికిడి కానీ తర్వాత చురుకుదనం అనేది కూడా బాగుంటుంది. ఇవి కూడా తీసుకుంటే ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది, మనం ఏది కూడా వినలేము సరిగ్గా, అంటే ఫోకస్ చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము. అలా చేయండి. ఓకే రైట్. పూర్వజన్ ఎలా
మంచి మీ క్లాస్ అయితే వింటున్నాం, మీ ద్వారా చాలా మాస్టర్స్ వాళ్ళ క్లాసెస్ విని చాలా నేర్చుకుంటున్నాం సార్. ఎస్ చాలా ధన్యవాదాలు సార్. లలిత మేడం మీకు కూడా చాలా ధన్యవాదాలు. అదే నిజమే, ఏదన్నా మనం చేసుకున్నా సార్, మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతున్నట్టు. మనం ఏదో చేసుకున్నాం మంచి ద్వారా ఈ క్లాస్లోకి రాగలిగినాము, ఇంత మంచి క్లాస్ వినగలుగుతున్నాము, సార్తో డైరెక్ట్గా మాట్లాడే అదృష్టం కూడా దొరుకుతుంది అనమాట. ఇంతవరకు లేదు, ఇప్పుడు ఆ అదృష్టాన్ని కూడా పొందగలిగాము, ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాము, నలుగురికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాము, మనం నేర్చుకున్నది ఆచరించడము, దాని నుంచి మనము బాగు బాగా అయితే అయ్యా నాకు ఇది చేయడం వల్ల బాగైంది, మీరు కూడా చేసుకోండి అని చెప్తాం. అదే సార్ కావాల్సింది, అదే అనమాట మెయిన్. మనము చేయడము, నలుగురికి చెప్పడము, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం, అంత. దానికోసమే సార్ ఇంతసేపు మేలుకున్న, అంత పొద్దున్నే లేచినా, మరీ దానికోసం ఇంత శారీరకంగా ఆర్థికంగా కష్టపడినా కూడా ఈ ఒక్కదాని కోసమే. కాబట్టి దాన్ని మనం సక్సెస్ చేయాలి, నలుగురికి చెప్పాలి, నలుగురికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్ లో ఎంత లిస్ట్ ఉంటే అందరికీ పంపించండి, ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఎంత కొంతమంది జాయిన్ అయినా చాలు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం చేయాల్సిన సేవ అంతా ఇది ఒక్కటే, మన మెసేజ్ ఫార్వర్డ్ చేయడమే, అంతకంటే ఏం చేయట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ, ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. Thank you. Namaste. Thank you.